శ్లోకం అయింది భాష్యం. ఓకే, అవతారికి చూద్దాం. నై సమోహమాంతరి ఈ మోక్షమార్గము, మోక్షమార్గం చెప్పేదో ఇప్పుడే నేను ఇంతకు ముందు కర్మయోగం చెప్పాను అని ఎలాగా భవిష్యత్తు చెప్పి ఆ కర్మయోగం ద్వారా మత్కర్మ సిద్ధిత ద్వారా జ్ఞాన సాధన జ్ఞానయోగము మోక్షం రాజమార్గం తీర్చి చేయాలి. ఈ మొక్కమార్గం నేను చెప్పాను, ఈ మధ్య కాలంలో కొంత మరుగులు పడింది అని ఆ ప్రసంగాలు చెప్తున్నాను. సో దీని నుండి ఈ అవతార ప్రయోజనంలో ఇది కూడా ఒక భాగం, ఈ ధర్మాన్ని రక్షించడం కూడా అవతారంలో ఒక భాగమే, అవతార ప్రయోజనమేది. కాబట్టి ఈ మొక్క మార్గము ఇది ఇలా కొత్తగా ఆరంభమైందని అనుకోవద్దు, శ్రీకృష్ణుడితో ఆరంభమైంది అని అనుకోవద్దు. నిజానికి మన జీవనాధారంలో దేవుడి వ్యాఖ్యానం ఒకటి అంటే వ్యాఖ్యానం ఒకటి చెప్తారు. ఎలాగంటే భారతదేశంలో పుట్టిన రెలిజియన్స్ ఇంటర్నల్ రెలిజియన్స్ వ్యాఖ్యానం. ఇక్కడ పుట్టిన రెలిజియన్స్ మీరు చూస్తే వాటికి పర్సనాలిటీతో సంబంధం ఉంది, పర్సనాలిటీకి అతీతమైన రెలిజియన్స్ ఇక్కడ పుట్టాయి అని అన్నారు. కానీ దీనికి ఎక్సెప్షన్ బుద్ధిజం నుంచి ప్రారంభమైంది అని అన్నారు. సో ఇప్పుడు హిందూ ధర్మం ఉన్నది, హిందూ ధర్మంలో మీకు అనేకములైన మతాలు ఉన్నాయి. మతాలు అంటే ఆరాధనా పద్ధతి అని అర్థం. మతం ఉంటారు, శాస్త్రీయం ఉన్నది, వైష్ణవం ఉన్నది, శైలం ఉన్నది, గానపత్యము, సౌరము, ఇవన్నీ ఉన్నాయి. దీనికి ఒక దర్శనం ఉండదు. దేవత ఉంటుంది, ఆరాధనా పద్ధతి ఉంటుంది, కానీ మన లోకల్ జంటీ కూడా ఒక ఉండదు. అవునండి, హిందూ ధర్మానికి మూలపురుషుడు ఎవరు ఉంటే ఉండదు. రాముడు మూలపురుషుడు అని చెప్పడానికి ఏం లేదు, కృష్ణుడు మూలపురుషుడు అని చెప్పడానికి ఏం లేదు. బుద్ధ ధర్మానికి మూలపురుషుడు ఎవరు దీని తర్వాత వారు చెప్పారు, ఆయన చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే ఈ ధర్మము సనాతనమే అని చెప్పుకొచ్చారు, యథార్థం చెప్పినట్టుగానే చెప్పారు. ఆయన ఈ విధంగా చెప్పలేదు. కానీ తర్వాత కాలంలో ఎప్పుడైతే వీళ్ళు నాలుగు తెగలుగా తీరిపోయి ప్రయుద్ధులు బుద్ధిజం ఒక యుద్ధం అనే తర్వాత కాలంలో నిలబడ్డారు. ఆయన జీవితంలో యుద్ధం లేదు, అక్కడ ప్రారంభమైంది. దానికి బిగినింగ్ ఆఫ్ పర్సనాలిటీ బేస్డ్ రిలీజియన్. మీకు అబ్రహామిక్స్ ఉన్నాయంటే అవన్నీ పర్సనాలిటీ బేస్డ్ రిలీజియన్. ఇది ఒక పర్సనాలిటీ మీద ఆధారపడి ఇప్పుడు మీకు దీంతో రహస్యం ఎలా ఉందంటే ఈ దర్శనాలకు పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు దర్శనంలో దర్శనం యొక్క బోధ రెండు ఉంటారు, వ్యక్తి ఉపదేశంలో రెండు ఉంటారు. వ్యక్తి ప్రధానం ఎప్పుడైతే అయిపోతారో ఉపదేశం అప్రధానం అయిపోతుంది. అప్రధానమైన వస్తుంది లేకపోతే అసలు లేకుండానైనా వ్యక్తి ప్రధానమైన
ఏమండి ఉపదేశం ప్రధానమైన చోట వ్యక్తి ఉంటారు, కానీ ప్రాధాన్యం మాత్రం ఉపదేశం ఉంటుంది. కాబట్టి మన హిందూ ధర్మము ఉపదేశ ప్రధానమైన ధర్మం తప్పిస్తే వ్యక్తి ప్రధానమైన ధర్మం కాదు. అయ్యా అయితే క్రిస్టియానిటీని బోధించలేదు, ధర్మాన్ని బోధించలేదు. ఇదిగో నేను క్రిస్టియానిటీ మతం పెడుతున్నాను అని ఆయన చెప్పలేదు. ధర్మం చెప్పి మీరు గౌరవపడుతున్నాను. ఆయన దేహత్యాగం చేసిన 500 సంవత్సరాలకి ఆ బోధన నుంచి కలెక్ట్ చేసి ఒక రూపం అనిపించి అక్కడి నుంచి ఒక మతం నిర్మాణం. ఇప్పుడు సింగీ చంద్రబాబు గారు ఆయన మీరు ఒక మతం పెట్టుకోండి, నేను కోరుకున్నది నేను తీరుస్తూ ఉంటాను, నేను నాకు అభిషేకాలు చేస్తూ ఉంటాను. ఆయన అలాగే ఏం చెప్పలేదు. ఆయన కనుమరుగు అయిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టారు. మన కళ ముందు కనపడుతున్న ఒక ఆరాధన. సో అది 2000 ఏళ్ల క్రితం అలా ఉంది. కాబట్టి వ్యక్తి విజయ ప్రశ్న వ్యక్తి ప్రధాన ఉపదేశ ప్రధాన. కానీ ఎప్పుడైతే వ్యక్తి ప్రధానమైపోయిందో ఉపదేశం అప్రధానమైపోయింది. ఉపదేశం అప్రధానం అవడం అంటే అర్థం తెలిసిందండి, క్రైస్తు పేరుతో బయలుదేరిన మతంలో హెరిటిక్స్ అనే ఒక లేబుల్ వేసి, అంటే వీళ్ళు మతానికి మత విద్రోహులు అనే ఒక లేబుల్ వేసి స్పానిష్ ఇన్క్విజిషన్ అనే ఒక సంస్థను వ్యాటికల్ ఆరంభం చేసి 300 సంవత్సరాల కాలంలో 1 మిలియన్ యువకులను సంహరించారు. అన్ని విలువ 1 మిలియన్ విలన్ గవర్నమెంట్ అందిస్తే ఇది నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈ ప్రిన్సిపల్ టైం ప్రిన్సి ప్రిన్స్ చేసింది ఏంటి కరుణ దయ అదే ఆయన ప్రిన్స్ చేసింది. ఆయన పేరు మీద నేను అభిషేకం చేస్తున్నాను. ఆయన పేరు మీద తయారైన మతంలో వ్యాపకంలో స్పానిష్ ఇన్క్విజిషన్ అని మొదలుపెట్టి ఎవరెవరైతే హెరిటేజ్ ఇప్పుడు మతం విద్రోహం ఉంటారో వాళ్ళందరికీ కూడా భయంకరమైనటువంటి బతికుండగా సజీవ దహనము అనేటువంటి శిక్షణ అమలు చేసి విచ్చెస్ అని డెవిల్ అని ఒక మనిషిని చంపాలంటే వాడికి డెవిల్ అని చెప్పారు. డెవిల్లను ఎప్పుడైతే వాడికి నామకరణం చేశారో డెవిల్ హ్యాస్ టు బి కిల్డ్. ఈ ముస్లిమ్స్ అక్కడికి సౌదీ అరేబియా మీద వచ్చేస్తారు, డెవిల్ మీద రాళ్ళేసి కొట్టేస్తారు. ఇది గమనించారు, డెవిల్ అని పేరు పెడతారు, దాన్ని రాళ్ళేసి కొడతారు. ఆ రాళ్ళేసి కొట్టి ప్రాసెస్ లో తొక్కిదిగా పెట్టుకుంటూ ఉంటారు. అయినా కూడా రాళ్ళేసి కొడతారు, అంటే డెవిల్ అయితే రాళ్ళేసి కొట్టి చేస్తారు. మరే ఒక స్తంభాన్ని కొడుతున్నారు ప్రస్తుతానికి, ఆ స్తంభానికి డెవిల్ అని జరుగుతాయి. కాబట్టి ఓ మనిషికి డెవిల్ అని పేరు పెట్టండి, వెంటనే వాళ్ళు రాళ్ళేసి కొట్టి కనిపిస్తారు. ఎందుకంటే అలా ట్రైన్ అయి ఉంటారు. కాబట్టి వ్యక్తి ఎప్పుడైతే ప్రధానమవుతాడో ఉపదేశము ఎందుకు పరిగణించాల్సింది. ఇది అంతా ఎందుకు చెప్తానంటే రిలిజియన్స్ ఆర్ ఇంటర్సనల్, హిందూ ధర్మం హిందీ నేలలో పుట్టిన ధర్మము ఇంటర్సనల్ రిలిజియన్. జైనిజంలో మహావీరుడు పేరు ఉంటుంది, కానీ మహావీరు బోధలకి ప్రాధాన్యం. ఇట్ ఈస్ నాట్ మహావీరిజం, ఇట్ ఈస్ జైనిజం. బుద్ధిజం అనేది సంభవ్ ఇదే అనే నష్టరాజం, ఇది ఒక పేరరాష్ట్రం. అసలు ఇక్కడ పుట్టిన మతంలో ఆ పర్సన్ చుట్టూ ఉండడానికి వీలు లేదు. ఇది ఇప్పుడు మన సమాజంలో చూడండి, మన వాళ్ళు ఒక మహాత్ముడికి భక్తులుగా ఉంటారు. ఆ పెన్షన్ ని ఆరాధిస్తారు తప్పిస్తే ఆయన బోధలని కూడా మనం ఆచరణలో పెట్టాలి అనే సందర్భం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బోధలకు ప్రాధాన్యం ఎందుకంటే ఉదాహరణకు చెప్తే బాగుండదని అనిపిస్తుంది. ఉదాహరణకి ఆయన అనేసాను కాబట్టి చెప్పమంటారా, సిరిడి సాయిబాబా సంబంధం ఉండే దాంట్లో బోధలకు ప్రాధాన్యం ఉండదు. కేవలం డైజిఫికేషన్ అనే ఒక వ్యక్తిని డైజీకరణం చేసేసి ఆరాధించటము తద్వారా మన కోరికలు తీరుతాయి అనే ఆ విధంగా వచ్చేసింది. అలాగే ఫిక్స్ అయిపోయింది అని నాకు అనిపిస్తుంది. నేను చూసినంత భజన పూజ చేసేసి అది ఏవో వ్రత నియమాలు ఉంటాయి, ఆ పుస్తకం పారాయణ చేయటం ఇలాగే ఏవో వ్రత నియమాలు ఉంటాయి, అది పారాయణ చేసేస్తే మీ కోరికలు చేసేసి వాళ్ళు ఎక్కడ కోరికలు తీసుకోవడం అనేది మొట్టమొదటి రాష్ట్రీయ అక్కడ ఆరంభం అవుతుంది. అదే మన పుట్టుకొత్త సాయిబాబా గారు వ్యక్తి ప్రధానం ఉంటుంది, ఉపదేశ ప్రధానం కూడా ఉంది. పెద్ద
నేర్పిస్తా. ఎందుకంటే సైలో గారి శిష్యులు కొంత డిసిప్లిన్ గా ఉండడం, సేవ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంత ఉపదేశానికి కూడా ఇంపార్టెన్స్ ఉన్నాయి. లేదంటే కొన్ని చోట్ల ఇంకా వ్యక్తుల్లో ఉపదేశానికి ప్రాధాన్యమే ఉంటారు. ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ ఇంకో రహస్యం, ఉపదేశం ఉంటుంది, వ్యక్తి ఇంకా ఉపదేశం ఉంటుంది. వ్యక్తికి ఉపదేశానికి కొద్ది ప్రాధాన్యం ఇచ్చి, వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సందర్భాలు మనం తప్పుగా అనుకుంటాయి. కొన్ని చోట్ల వ్యక్తే ఉంటారు, ఉపదేశమే అసలు ఉండనే ఉండదు. ఇంతేగా ప్రధానమైన ప్రధానమైన అసలు ఇంతేగా ఉపదేశం అనుగ్రహ భాషణం తప్పింది. ఉపదేశం అనుగ్రహ భాషణం అంటే ఏమీ చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా బోధ ఏమీ చేయక్కర్లేదు. ఇంకే దానికి ఉపదేశం నాలుగు కబుర్లు మామూలు కొన్ని పరిగెత్తు కబుర్లు ఉంటాయి, అది చెప్పేసి చెప్పగలుగుతాయి. దానికి అనుగ్రహం నెక్స్ట్లీ ఎలా ఉంటుంది, బోధ ఒక ప్రత్యేకంగా బోధ చేసిన సందర్భం తక్కువగా ఉంటుంది. అక్కడ అసలు ఉపదేశమే లేదు. ఎంతసేపు కర్మను చేస్తూ ఉండడం, కర్మను బోధించడమే కానీ జ్ఞాన బోధన ఏది లేదు. కాబట్టి వ్యక్తి వ్యక్తి ఉన్నదాన్ని చెప్తే ఆ వ్యక్తిగా ప్రారంభం ఇదే మీమాంస ఇంకా ఆయన అంటారు రెలిజియన్ అయినా బోధ అయినా ఇంటర్సనల్ గా ఉంటారు. ఎందుకంటే ట్రూత్ ఈజ్ ఇంటర్సనల్, ట్రూత్ కష్టం కాదు. ఇంకే ఒక స్టేజ్ లో కింద డాక్టర్ స్టేజ్ లో ఆ పవన సత్యాన్ని ఒక కష్టం గా ఆరాధించినా, ఎందుకంటే మనిషి తాను ఒక కష్టం అని అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ దైవాన్యంలో కూడా ఒక కష్టనాలిటీని ఆవేశించి ఆరాధిస్తారు. నిజంగా అల్టిమేట్లీ నేచర్ హీల్ చేస్తాం, నాట్ ద గాడ్ ఇస్ ద కష్టం. గాడ్ హెల్డే కానీ గాడ్ అనే కష్టం కాదు, అల్టిమేట్ ట్రూత్. కాబట్టి ట్రూత్ అల్టిమేట్ అలా ఉన్నప్పుడు మనం వ్యక్తి ప్రాధాన్యం ఎంత నిలుగులో ఉంటే అంత మంచిది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే బిగిన్ విత్ బోధ ప్రధానంగా బిగిన్ అవుతుంది, సంస్థ బోధ ప్రధానంగా బిగిన్ అవుతుంది. ఆ ఇనిషియల్ గా ఇనిషియల్ స్టేజెస్ ఈ ఆర్గనైజేషన్ గ్రోత్ ఎప్పుడు కూడా మీకు టీచింగ్ విత్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వ్యక్తులు ఉంటారు, వ్యక్తులు అంటే టీచింగ్ అంటే గాల్లో ఉంటుంది కదా, వ్యక్తి వెనక బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు, టీచింగ్ బాగా నడుస్తూ ఉంటుంది. అయితే కొంతకాలం అయ్యేప్పటికీ జనం బాగా చేస్తారు. ఆ తెలుగు జనం జిజ్ఞాసులు 10 మంది ఉంటే అభిజ్ఞాసులు 90 మంది ఉంటారు. 100లో 90 మంది విజ్ఞాస లేని వాళ్ళు, 10 మంది విజ్ఞాస గల వాళ్ళు ఉంటారు. ఆ స్థితి నిర్మాణం అవుతుంది. ఆ స్థితి ఎలా నిర్మాణం అవుతుందంటే మీరు ఆశ్రమాన్ని అదేదో కంపెనీని పెంచినట్టుగా, కంపెనీ టర్న్ ఓవర్ పెంచినట్టుగా అలా పెంచుకుంటూపోతే విజ్ఞాసుల సంఖ్య అలా పెరగదు. విజ్ఞాసుల సంఖ్య జ్ఞానసీకరంగా పెరగదు, అది అల్జెమెటిక్ గా కూడా పెరగదు. పెరగదు 5 విజ్ఞాసులు ఉంటే 5 గురు 5 గురే ఉంటారు. ఆవవాడవడం మహా దుర్ఘటన. కానీ మీరు ఈ ఆశ్రమాలను పెంచడం, దానికేమో కొంత రిలీజియస్ కలరు వీక్సెస్ హిందువులు ఇలాంటివన్నీ పెట్టేస్తే విజ్ఞాసతో సంబంధం లేకుండా బాగా దుర్నిస్తుంది. ఉండడానికి అనుభవాలు వచ్చేస్తారు, వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళ సంఖ్య పెరిగిపోయిన వెంటనే ఆశ్రమం పెట్టకపోతే ఒక ట్రస్ట్ నిర్మాణం చేయాలి దాన్ని నడపడానికి. ఆ ట్రస్ట్ లో బోధతో సంబంధం లేని పెద్దలు అందరూ ఉంటారు. నేను చూస్తా ఉంటే ట్రస్ట్ డే ఉంటుంది, 6 మంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు క్లాసుకి వెళ్ళారు, క్లాసుకి వాళ్ళకి సంబంధం ఉండాలి. ఎలాంటి బోధ సంబంధం లేని వాళ్ళకు నిర్వహించడం అనేది ఆరంభమవుతుంది క్రమంగా. అలాగా అది తీసుకోవచ్చు వ్యక్తి ప్రధానం అయిపోతుంది. అల్టిమేట్ గా ఇది అహింసక్ వ్యక్తి ప్రధాన ఆర్గనైజేషన్. ఆ మూమెంటం కొంత ఉంటుంది, ఆ మూమెంటం తోటి ఒక కాంపిటీషన్లో కొంత సమర్థించడం ఉన్నట్లయితే కొంత బోధ నడుస్తూ ఉంటుంది. ఇది వ్యక్తి ప్రధానం అవుతుంది. ఈ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. ఒక నేను ఒక మీమాంస చేశాను. ఈ మీమాంస ఒక వ్యక్తిగా నేను చేయలేదు. ఒక వ్యక్తిగా ఉంది, 10 మంది వ్యక్తులను తీసి ఆ వ్యక్తులు వేయగల రాజం కానీ దేశం కానీ వ్యక్తులు చేసిన మీమాంస కాదు. నేను ఒక ఇంటర్సనల్ మీమాంస చేశాను. కొన్ని రంగనాథాలు ఈ మీమాంసను బాగా చేశారు కొన్ని సందర్భాలు. ఈ మొక్క మార్గము ఇది నేను శ్రీకృష్ణుని ఇవాళ మొదలుపెట్టి నేను చెప్పింది కాదయా అంటున్నారా? ఇది నాకు కొన్ని పర్సనల్ థింకింగ్ అని అనుకోదు. ఇది ఇవాళ ప్రారంభమైన మొక్క మార్గం కాదు, ఇది సనాతన కాలం నుంచి వస్తూనే ఉన్నది. ఇది ఇంటర్సనల్ బోధ టీచింగ్ అని అంటున్నాను. నైక మోక్ష మార్గ ఇదానీ ప్రభుత్వ ఇది ఇప్పుడు ఈ వ్యక్తితో ఈ బోధతో ప్రారంభమైందని నువ్వు అనుకోవచ్చు. ఎక్కిన తరిగి మరి ఏమన్నా మాకు అయితే మరి ఏంటి, ఇవాళ ప్రారంభించలేదండి, అయితే మరేంటి పూర్వంలో ఇంకటి పూర్వంలో కూడా
క్రిస్టియాది నుంచి కూడా ఇది వస్తూనే ఉన్నది. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాను. బీజేపీ పూర్వం కూడా అనేక మంది బహవహ ఎంతో మంది బహవహ అంటే లక్షల కోట్లు అని కాదు చాలా మంది. మా యూనివర్సిటీలో పిహెచ్డి విద్యార్థులు చాలా మంది ఉన్నారంటే అర్థమైన పరిహారం ఉంది అన్నారు కాదు. 12 మంది 15 మంది ఉంటే దానికే చాలా అని పేరు ఆ సందర్భం. అలాగే బహవహ అంటే అనేకులు మత్ భావ మాట నా భావమును పొందిది. నా భావమును పొందుతానంటే ఒక కలెక్టర్ ఉన్నాడు పొందుతో అంటున్నాడు, సరే నేను పరీక్షలు పాస్ అయ్యి కలెక్టర్ని అయ్యాను, నీ కనుక నేను పాస్ అయిన పరీక్షలు నువ్వు పాస్ అయితే నేను అయింది నువ్వు అవుతావు అని అంటాడు. దాన్ని మద్భావ మార్గత అంటే మద్భావ మార్గత అంటే నేనున్నే ఊళ్ళో నువ్వు వస్తావని, నేనున్నే ఇంట్లో నువ్వు మకాన్ చేస్తావని, నేను వేసుకున్న డ్రెస్ నువ్వు వేసుకుంటావని, నేను పెట్టుకున్న అలంకారాలు నువ్వు పెట్టుకుంటావని కాదు. సాహిత్యం 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 ఇది ఇదే కావు. మద్భావ మార్గత అంటే మద్భావ మార్గత అంటే మరి సాహిత్యం అంటే నేనున్న లోకంలో నువ్వు ఉంటావు, సాహిత్యం అంటే దగ్గరగా ఉంటావు, అంటే నేనున్న బిల్డింగ్ లో నువ్వు ఉంటావు, రూమ్ వరకు ఆ బిల్డింగ్ లోనే ఇస్తాను. సాహిత్యం అంటే నేనున్న రూమ్ లోనే కూడా నువ్వు ఉంటావు. సాక్షి అని ఇంకొకటి ఉంది సాహిత్యం అంటే నేను వేసుకున్న వేషాలే నువ్వు వేసుకుంటావు, వేషం ఆయనకే అనవసరం వేషం, ఆయన దాక ఆయన భక్తులు కూడా వేస్తారు. దానికి సాహిత్యం అని చెప్పి ఇలాగే నువ్వు ఉంటాయి. సాక్షి దృష్టి అంటే ఆయుధం కాబోతుంది గుర్తు లేదు. సాక్షి అని ఒకటి సృష్టి సమానమైన దృష్టి, దృష్టి అంటే ఆయుధం అని చెప్తున్నారు. అంటే ఆయన ఖర్చు పట్టుకుంటే ఇది ఖర్చు పెట్టుకుంటారు, ఆయన గల పట్టుకుంటే ఇది గల పెట్టుకుంటారు. అలా ఇవన్నీ మోక్షంలో లెవెల్ ఇలా బాగుంటాయి. ఈ దేవతలో ఇలాంటివి ఏముండవు. మత్ భావ మాదక నేను ఏదో అది నువ్వు అవుతాను. నేను ఒక వ్యక్తిని అయితే మీరు ఇంకో వ్యక్తి అయితే ఒక వ్యక్తి మరో వ్యక్తి అవ్వడం అన్నది అసంభవం. వ్యక్తులు వ్యక్తులుగానే వెళ్ళి ఉంటారు, వాళ్ళలోనే ఎవరో రిఫార్మ్స్లోకి రావచ్చు, కానీ ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఎందుకైతే కానీ అయిపోవాలి. కాబట్టి అలా కాబట్టి నేను వాస్తవంలో ఒక వ్యక్తిని కాను, నువ్వు వాస్తవంలో ఒక వ్యక్తిని కావాలి. కాబట్టి మన ఇద్దరిని సెపరేట్ చేసేది దర్శనాలు కాదు, మన ఇద్దరిని సెపరేట్ చేసేది ఉపాధి మాత్రం. అంటే ఉపాధి మాత్రమే సెపరేట్ చేస్తారు. ఆ ఉపాధి సెపరేట్ యథార్థంగా చేయట్లేదు. యథార్థంగా సెపరేట్ చేస్తే ఇది మళ్ళీ కలవడం కదా, యథార్థంగా చేయట్లేదు. కేవలము అజ్ఞానం చేతనే సెపరేషన్ మొదలుతూ ఉంది, సెపరేట్ అయిందా అన్నట్టుగా కనపడుతుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించేస్తే సెపరేషన్ అజ్ఞానపూర్వకమైన భేదం తొలగించేస్తుంది. అప్పుడు నీవు నేనైపోతాను, నేను నీళ్ళు అయిపోతాను. మద్భావమానత నా భావాన్ని పొందేసి నాకు ఎంతమంది అనేక మంది భావ ఎలా పొందారు, పవిత్రులై నా భావాన్ని పొందినారు. ఆ పవిత్రత పవిత్రత అంటే అంతఃకరణ శుద్ధి అవుతున్నారు. ఇప్పుడు శుద్ధి అనేక అంశాల్లో ఉంటుంది. చుట్టూ పరిసరాలు శుద్ధంగా ఉన్నాయి, ఉండాలి పరిసరాలు శుద్ధంగా ఉంటుందండి. వస్త్రము శుద్ధంగా ఉండాలంటే శుద్ధంగా ఉండాలి, దేహము శుద్ధంగా ఉండాలా ఉండాలి, అంతఃకరణము శుద్ధంగా ఉండాలా ఉండాలి. కానీ వీటి అన్నింటిలో ఎక్కువ ప్రాధాన్యం దేనికిస్తే బాగుంటుంది, అంతఃకరణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. కానీ మన సమాజంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రస్తుతంలో, శరీరానికి ప్రాధాన్యం అటు పరిసరాలకి ప్రాధాన్యం ఉంటుంది, ఇది అంతఃకరణానికి ప్రాధాన్యం. కేవలం శరీరానికి ప్రాధాన్యం, శరీరం కూడా కాదు, స్నానం కూడా చేసుకున్నామే, స్నానం చేసినా శరీరం కూడా కాదు, శరీరం కూడా కాదు నిజానికి. కొన్ని కల్పిత భావాలకి ప్రధానం ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పాలి. అంటే మీకు ఏమి నాకు కారం కనపడలేదు, నాకు కనపడదు, మీ ద్వారా కనపడితే చెప్పండి, నేను దిద్దుకుంటాను అలా ఉంటాను. నా రోజు కారం కనపడలేదు. చతుష్టత్వారింశత్ సంస్కారాలు అంటే 44 సంస్కారాలు ఉపనయన విద్యార్థులను బోధించిన ఆపస్తంభుడు అష్టౌ ఆత్మగుణా అని చెప్పారు. 8 ఆత్మగుణములు అని చెప్పారు. ఆత్మ అంటే అంతఃకరణం అని అర్థం ఆయన ఆ సందర్భంలో. 8 ఏంటంటే దయ, అక్రోధ, అపహిష్ణు. అపహిష్ణు అంటే లోభం లేకపోతే కుండేలు చెప్పకపోవడం,
వైష్ణవం అంటే పొందములు చెప్తుంటారు, పొందములు చెప్తూ ఉంటారు, పేరు పొందిలాంటి అలాగే పొందములు చెప్పకుండా అపవిష్ణం లేకపోతే ఒక 8 లక్షణాలు చెప్పి ఆయన ఏమన్నారంటే ఈ 44 కర్మలు చేసి ఈ 8 లక్షణాలు లేకపోతే వారికి ఉత్తమ గతి లేదు. ఈ 8 లక్షణాలు ఉండి ఈ 44 చేయలేకపోయినా దాంతో ఒకటి తగ్గినా హెచ్చినా వారు ఉత్తమ గతిని పొందుతారు అని చెప్పారు. ఆపస్తం కర్మకి మూల పురుషుడు ఆయన, ఆయనే ఆత్మగుణంలో దాని ప్రాధాన్యం ఇచ్చేదంటే దాన్ని చెప్పి మీరు అవగుంటుంది. సో అష్టవు ఆత్మగుణ, ఈ ఆత్మగుణములే అంతఃకరణ సిద్ధిని కలిగించింది. ఈ పవిత్రత ఎలా వస్తుంది? ఇక్కడ ముందు వస్తే ప్రీతులై మద్భావం ఆట పవిత్రులై అంతఃకరణలో సిద్ధిని పొంది ఆ తర్వాత నా స్వరూపంలో కలిసిపోయినాను. ఇది ఎలాగంటే అంతఃకరణ సిద్ధి అంటే ఎలాగంటే ఆ దోషము కాలుష్యము అది ఏం చేస్తుందంటే సెపరేట్ చేస్తుంది, సెపరేషన్ తీసుకొస్తుంది, డివిజన్ తీసుకొస్తుంది. కాలుష్యం అదే అంతఃకరణ కాలుష్యం, డివిజన్ వస్తుంది ఆ కాలుష్యం కారణంగా. దీనికి ఏ దృష్టాంతం ఎలా చెప్తారంటే స్వామి వివేకానంద దృష్టాంతం చెప్పారు. ఇప్పుడు ఆ పురుగు ఉంటుంది, ముత్యపు పురుగు, దాని శరీరంలో స్వచ్ఛంగా ఉంటే ముత్యం కాదు, క్లీన్గా దాని గడుపు దాన్ని గమనిస్తే మనకి ముత్యం కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే దాని గడుపులోకి ఒక ఇంప్యూరిటీని ప్రవేశపెడతారు, ఒక ఒక పార్టికల్, ఇంప్యూర్ పార్టికల్ ని ఒక దాన్ని దాని గడుపులో ప్రవేశపెడతారు. వీళ్ళు కల్చర్ చేస్తారు, నిత్యాలను కల్చర్ చేస్తారు. కల్చర్ చేయడం అంటే ఆ పురుగు గడుపులో ఇంజక్షన్ ద్వారా ఒక 1 డ్రాప్ ఆఫ్ ఇంప్యూర్ ని ప్రవేశపెడతారు. ప్రవేశపెడితే దాని బాడీ రియాక్ట్ అవుతుంది. ఎలా రియాక్ట్ అవుతుంది? ఆ ఇంప్యూరిటీ శరీరంలో వ్యాపించకుండా దాన్ని ఐసోలేట్ చేసేసి దాన్ని కవర్ చేసేస్తుంది. అలాంటి రియాక్షన్ వస్తుంది. ఆ ఇంప్యూరిటీ చుట్టూ ఈ కాల్షియం డిపాజిట్ వేసుకుంటూ పోతుంటారు. సో దట్ ఆ ఇంప్యూరిటీ డిస్టర్బ్ ఇంటికి హోల్ కావాలి. ఎందుకంటే అది ఫారెన్ బాడీ, అది దేహానికి దానికి సంబంధం లేదు. అది అక్కడ ఉన్న చోటే ఉండాలి, దాన్ని ఎక్స్పెల్ చేయడం అలాగకూడదు, ఉన్న చోటే ఉండాలి. కనుక రక్తంలో కనవకూడదు కాబట్టి ఆ బాడీ యొక్క రియాక్షన్ అలా ఉంది, దాని చుట్టూ ఈ డిపాజిట్స్ వెళ్తుంది, క్యాల్షియం డిపాజిట్స్ వేసుకుంటూ పోతుంది. ఆ డిపాజిట్స్కే తేడాలు అది నిత్యం అవుతుంది. ఆ తర్వాత మేము ఏం చేస్తామంటే ఆ బుద్ధిని చంపి దాన్ని కొత్త పోసి ఆ తెరలు తీసి దాన్ని కరిగేసి దాన్ని మధ్యలో తీసేసి ఇదిగో మీరు పెట్టుకుంటే అందంగా ఉంటాము. ఒకడంటారు కాదు, మీకు సూర్యుడు కలిసి వస్తాడు, చంద్రుడు కలిసి వస్తాడు, ఇంకోహడంటారు, ఎవరికి తోచిన నాన్ సెన్స్ వాళ్ళు చెప్తారు. అంత అంత అసందర్భమైన సమాచారం అదే దాని ప్రభుత్వం. ఎందుకంటే తిరిగి ప్రతిమంది తీసుకుని నెరవేర్చాలి అని అర్థం ఉండదండి. తిరిగి వాటిని ఎన్ని చంపడం, అది తిరుగులో పెంచి దారం తీసి బంగారం, అది పోయే బంగారం దారం పంచి కాదు, అది నెలవేర్చుకోవడం, వేసిన అర్థంలో చూసిన అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను అనుకోవడం, నిర్వహణ క్రియాక్షణ పురుషులు అంతకంటే అభిమానంగా ఉన్నారు. ఇది అర్థం ద్వారా మానవుడు చేసేటువంటి కాలుష్యం ఎంత అంతా దేహాభిమానం, దేహమే నేననేటువంటి భయంకరమైన అజ్ఞానం కలదో దాన్ని అలా పెంచుకోసించుకుంటూ అరే దేహం నేను కాదురా అని తెలుసుకునే లైఫ్గా అడుగు వేయడం మనిషి దేహాభిమానాన్ని మరింత ద్రోహం చేసేటువంటి భావజాలంలో దానికి మతమని పేరు పెట్టి అందమని పేరు పెట్టి ఎదురులో పేరు పెట్టి మనిషి బతికి అజ్ఞానంలో బతుకుతూ ఉంటారు. ఇది పెద్ద దురదృష్టకరమైన సమాచారం. ఈ నిత్యం అంత అంత గడగడ వేగంతో ఆ గౌరవ స్వామికి మీకు నిత్యాహారం ఇస్తా ఉంటే అలాంటి సందర్భంగా మీరు ఇక్కడ ఆనందించడం నిత్యాహారం ఇంకా పనే పట్టలేదే నిత్యాహారం ఇస్తాము, సిల్క్ బట్టలు ఇస్తాము, పట్టు వస్త్రాలు ఇస్తాము, ఎందుకని అన్ని పిలిచిన వాటికి కలిసి సంపాదించినవి ఎన్నో మాత్రం కాదు. పట్టు పట్టు ఎందుకంటే స్వామికి పట్టు వస్త్రాలు కొంటున్నాను, నాకు క్యాలిఫోర్నియా ల్యాస్ ఏంజలస్ నుంచి ఎవరో కనిపిస్తారు, అదే పోయింది ఎవరు పొరపాటు నేను చెప్పి లేదు. మీరు అడిగారు మేడం నేను సరే ఏం కొందా వస్తున్నాను వద్దు ఇండియా నుంచి చెప్పిస్తున్నా ఫోన్ చూడటం ఇస్తే అది నాకు మీరు మీరు బలాత్కారంగా పెట్రోల్ ఇస్తే నేను తీసుకెళ్ళి దాన్ని ఎక్కడో లేదు అది దిగి పెట్టాల్సిన నాకు దేని గౌరవం వస్తుంది అలా నేను ఇస్తే చేసింది ఏ వస్త్రం ఒక వస్త్రం ఏమైనా కావాల్సిన నేను చెప్తాను. ఎందుకంటే మన ఉపయోగం చెప్తాను ఏదే ఈ బతుంతా ఎందుకు వచ్చింది. సో ఆ కావచ్చు, సో నేను మనిషి నేను ఫలానా వ్యక్తిని ఉన్నది అది
అది కేరళలో అలాంటి కాలుష్యం, దాంట్లో సోహంలో చూడడానికి సోహగా ఉంటుంది. అది అక్కడి నుంచి మొదలుస్తుంది. మంచి దృష్టాంతం చెప్తానండి, ఈ స్వామి చేయటం నేను చెప్పాడు. రాజ్యాంగం ఉన్నట్లేదు, జలాధిపతి ఎలాగో వచ్చింది, ఎలా వస్తుందనే మన వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసి చేశారు. నేచురల్ టర్మ్లో ఉందా ఉందో నాకు తెలియదు. అలా అసలు కూడా సహజంగానే దాని శరీరంలో ఒక విజయుడికి ప్రవేశించింది. కానీ నేచురల్ టర్మ్ ఇంత అందంగా ఉండదు, సుఖాలు అందంగా ఉండదు, అందంగా ఉండదు అదే. కాబట్టి సో ఈ పర్సనాలిటీ అలాంటిది, పర్సనాలిటీ అంటే అది సత్యతత్వం కాదు, అది ఇంప్యూరిటీ. అది లోపల ఏం చెప్పారు, ఇంప్యూరిటీ. సిమిలర్లీ ఈ పర్సనాలిటీ మీరు, నేను ఫలానా వ్యక్తిని, యువర్ నాట్ ఏ పర్సన్, యువర్ మిస్టేకన్, యువర్ ఇమాజినింగ్ వర్క్స్ మీ పర్సన్, యువర్ నాట్ ఏ పర్సన్. పర్సన్ దేర్ వాట్ ఈస్ ది పర్సన్, నేను చెప్పిన పర్సన్ ఏమైనా అర్థం అవుతుందండి. ఇలాంటి పదం మీకు ఎక్కడో కాలం ఉండదు, అందుకు వస్తుంది. ఎందుకంటే లోకంలో నువ్వు దర్శనం చెప్తావు కాదు, నువ్వు దర్శనం కావాలని ఎలా చెప్తానండి, ఏదైనా కూర్చుగా ఏదైనా చెప్పాలి. ఇది ఒక డివైన్ మ్యాచ్ ఇది, ఈ మ్యాచ్ చేస్తున్న వాళ్ళే ఉంటారు ఇలాంటి మాట నిజంగా. ఈవెన్ వై సేమ్ ఐ కెన్ సీ ది అఫ్టర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ థింగ్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ యువర్ నాట్ ది దర్శనం. దర్శనం ఇస్ ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. ధనము ధనీ, ధని అంటే ధనము కలవాలి, ధనము ధనము అనేది మీకు తెలుస్తూ ఉందా లేదా? తెలుస్తూ ఉంది అంటే బుధని చెప్తాను, మళ్ళీ చెప్తున్నా. ధనము తెలుస్తూ ఉంది అంటే ధనము దేనితో ప్రకాశిస్తుంది? అజ్ఞానంలో ప్రకాశిస్తుంది. కాన్షియస్నెస్ అంటే విజ్ఞాన ప్రవాహానికి కాన్షియస్నెస్ అని నేను పేరు పెట్టుకున్నాను. ఏదో పేరు పెట్టుకోవాలి ఇంగ్లీష్ లో తెలుసుకున్నాం. అవిజ్ఞాన ప్రవాహంలో, విజ్ఞానంలో ఆ ధనము విజ్ఞానమయ పురుష, మనిషి విజ్ఞానమయ. ఆ విజ్ఞానం అంటే తెలుస్తూ ఉండుట, భిన్న భిన్నములుగా తెలుస్తూ ఉండుట, దాని పేరు విజ్ఞానం. ఆ విజ్ఞానంలో ధనం ఉన్నది, ఆ విజ్ఞానంలోనే ధని కూడా ఉన్నది. ఆ ధనముతో తాదాత్మ్యాన్ని చెందిన వ్యక్తి కూడా ఆ విజ్ఞానంలో భాగంగా ఉన్నాడు. యూఆర్ నాట్ ది కంటెంట్ ఆఫ్ దట్ విజ్ఞానం, యూఆర్ నాట్ ది కంటెంట్ ఆఫ్ దట్ విజ్ఞాన. ఆ విజ్ఞానంలో ఉన్నది ఏది నువ్వు కాదు. సో ది ఎంటైర్ కంటెంట్ ఆఫ్ దట్ విజ్ఞాన ఇది నేటర్ యూ నా యువత్. అంటే ఏంటి, ఆ ధని అనే పర్సన్ నువ్వు కాదు, ఆ ధనము నీది కాదు. అయితే ఏం చేయమంటారు, ఇదిలో పాడగంటారా? అక్కర్లేదు. ఇదిలో పాడేసిన వాడు దర్శనం అవుతారు, ఇదిలో పాడగలేదు. ఎలా వ్యక్తి దీని ప్రాపర్ ఎలా వ్యక్తి, లోభం లేకుండా ఉంది, రాగము లేకుండా ఉంది. రెడ్డి పుట్టి అప్రాప్రియేట్ యూస్ యాజ్ డిక్టేటెడ్ బై ది హయ్యర్ పవర్, అది ప్రాక్టికల్ ఆస్పెక్ట్. కాబట్టి యువర్ నాట్ ది దర్శనం అంటే ది ఐఎమ్ నాట్ ది దర్శనం. శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ ది దర్శనం, యూఆర్ నాట్ ది దర్శనం. సో ఇదిగో దర్శనం అయి ఉంది, నేనో దర్శనం అయితే రెండు దర్శనం సేకం అవడానికి అభ్యంతరం. ఈ ద్వైతుల యొక్క ఇబ్బంది అదే, వాళ్ళు పడి ఇబ్బంది అదే, వాళ్ళు పడి ఇబ్బంది ఏంటంటే వాడు ఒక జీవితకాలం ఇలా జీవిస్తాడు, నేను ఫలానా వ్యక్తిని, వీళ్ళందరూ ఫలానా 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 వ్యక్తిని, దేవుడు ఇంకో వ్యక్తి, నా నేను అనే వ్యక్తికి రెండు చేతులు ఉంటే దేవుడు అనే వ్యక్తికి నాలుగు చేతులు ఉంటాయి, నేను అనే వ్యక్తి సెల్ ఫోన్ చేతబడుతుంటే దేవుడు అనే వ్యక్తి గద చేతబడుతుంటాడు అని ఇలా మీరు ఈ దర్శనాలిటీని బాగా బయట చేసి చూస్తుంటారు. నేను అనే వ్యక్తికి ఆ దేవుడు అనే వ్యక్తి బాగా దగ్గర, సరే వీళ్ళందరికీ దూరం, వీళ్ళకి వారికి మధ్యలో నేను ఇంటర్మీడియట్ బలాభివృద్ధి ఉంటాను అని గాడ్మ్యాన్ దగ్గర పిక్చ్యూలియర్ టీచర్ ఈ ఎక్స్పీరియన్స్ హెల్ప్ చేస్తుంది దర్శనం అండ్ గాడ్ అనదర్ దర్శనం. దాంతో వారికి తత్వమసి అంటే వీళ్ళంతా కారణం దర్శించుకుంటుంది. ఏది వీళ్ళందరూ భిన్న భిన్న దర్శనం, వీళ్ళందరూ దేవుడైపోతారా, నేను దేవుడైపోతానా, నేను దేవుడైపోతాను అంటే అంత పెద్ద వ్యతిరేకించాల్సిన విషయం ఏమో కాదు, కానీ వద్దు అలా వద్దు. నేను దేవుడు లేకపోతే ఏమంటున్నాం, నేను దేవుడిగానే ఉన్నాను. మనము దేవుడికి పక్కన ఉండి అన్ని లాభాలు పొంది వాళ్ళగా ఉంటాం. ఇది ఈ సైకాలజీ హ్యూమన్ నేను అన్నాను తీసుకేసిన కష్టం, దాని తర్వాత హ్యూమన్ సైకాలజీ, ఈ హ్యూమన్ సైకాలజీ నేను ఇండియాలో ఫాలో చేస్తాను. సోషల్ ఫిలాసఫర్స్ దీని మీద కాలేజీ చేశాను. ఎందుకంటే
ఈ సైకాలజీ ఒక వికృత రూపాన్ని దాల్చి మనకు అక్కడక్కడక్కడ కనపడుతూ ఉంది. ఒక దళితులు ఏం చేశారంటే, వాళ్ళ అమ్మాయి ఏదో దేవీ పూజ అది చేస్తుంటే వాళ్ళ అమ్మాయికి తెలిసిన ప్రోత్సాహం చేసి వీళ్ళు దేవీ అవతారం చెప్పారు. దేవీ అవతారం అని చెప్పేసి ఒకసారి ఇక్కడ దేవీ అవతారం వచ్చేసిందని కొంచెం గొప్పలో చెప్పేసి పెట్టేసి అరమంతిగా ఒక చక్కటి చిత్తులు చేస్తే, దేవీ రూపంగా చేసేసి చిత్తులు చేస్తే ఇంకా భక్తులు సంతోషకరంగా వచ్చేసి వాళ్ళ కోరికలు తీసుకుంటున్నాయని ప్రచారం చేస్తే సరిపడుతుంది. కోరికలు తిరిగేలా చెప్పారు, మీరేం చేశారో మామూలుగా ఏదో తిరిగి చేస్తారు, ఒకరు తీస్తే చేస్తారు కూడా అన్ని ప్రవాహంలో అవి తీరుతూ ఉంటాయి. మీరు ప్రచారం చేసేస్తే ఆ జిల్లా కంటికి దేవత అయిపోతుంది. ఆ జిల్లా కంటికి దేవత అయిపోయి ఆ దేవత ఆవిడ దేవత కాదు, ఆవిడ తెలుస్తూ ఉంటుంది లోపల. ఆవిడ ఒకళ్ళు ప్రేమించింది వాటి పెళ్ళారంటే ఈ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. దేవతలు పెళ్ళారు ఏది అవతారం ఎలా పెళ్ళారుతారు? తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఆవిడ వాళ్ళు రహస్యంగా కలిసి నిన్ను మేము ఇక్కడి నుంచి పారిపోదాము బెంగాల్లో, మనం ఇంకో కేరళతో కనుక పారిపోదాం, కాకపోతే అక్కడ రహస్యంగా పెళ్లి చేసుకుని అక్కడ బతుకుదాము, ఇక్కడ ఉన్నంత కాలం నిన్ను నన్ను ప్రత్యేకంగా బతకలేదు అంటే ఆవిడ ఏమంటుందంటే, నేను ఈ దేవత నేను బరువు నేను మొదలేకపోతున్నాను, లేదు ఈ భక్తులు ఏంటి ఈ పూజలు ఏంటి ఈ సమాచారం ఏంటి నేను మొదలేకపోతున్నాను, నా వల్ల ఉండలేదు ఇది అది కూడా బాగుంటుంది, నేను వాళ్ళు పెట్టిన ఆహారం నేను తినాలని అనుకోవడం, నేను రెండు విషయాలు రెండు వచ్చి తినాలనుకుంటున్నా, దేవత తినకూడదేమో నన్ను పరిపాలన చేస్తున్నారు, లేదు నేను అలా పువ్వుల హారాలు కొట్టుకుంటూ కూర్చో ఉన్నాను, అక్కడ ప్రేరం లేకుండా అయిపోయింది అని వాళ్ళిద్దరు పారిపోతారు. ఇది యథాక్ష భాష చిత్రం ఏంటంటే కొంతకాలం మీరు అనుకోవచ్చు ఎందుకో కంప్యూటర్ కాఫీ చెప్తున్నారు ఇప్పుడు ఇంకో చిత్రం ఏం చెప్తా, ఈ ట్రూత్ ఇస్ రిపీటెడ్ ఇట్సెల్ఫ్ మేమేటా ఇంకా రిపీటెడ్ సీట్ అవుతుందో మార్పు ఉంటాయి కానీ ఇట్ హ్యాస్ రిపీటెడ్ ఇట్సెల్ఫ్ తెలియ ఇండియన్ హిస్టరీ కాబట్టి ఈ విధంగా దేవుడు ఒక దర్శనం నేను ఒక దర్శనం అని అనుకుంటూ ఉంటాడు ఈ రైతు వారి వారికి పర్ఫార్మెన్సీ అంటే వారికి ఉన్నంత కారణం కానీ శ్రీకృష్ణుడు హీ నోస్ దట్ హీ నోస్ దట్ హీ నాట్ ఎ పర్సన్ హీ విట్నెస్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ నాలెడ్జ్ కంటెంట్ దర్శనం కూడా కాన్షియస్నెస్ కంటెంట్ లో ఒక మొక్కలు ఉంటాయి. సో ఆ ఇంటర్నల్ రియాలిటీ అంటారు ఆ సత్య తత్వము అది ఒక దర్శనం కాదు. దర్శనం అవ్వాలంటే అన్ని పరిచయాలు వస్తే కానీ దర్శనం అవ్వదు. ఆకాశము దర్శనం కాదు, ఆకాశ దేవత అని ఆకాశ దేవత ఆకాశ రాజు ఉండగలండి, ఆకాశ దేవత ఉండడానికి మహాభాగ్యం ఉంది, ఆకాశ దేవత అని బొమ్మ తీసుకుంది ఆకాశ దేవత అని పూజించారు అనుకోండి, సరే పూజ చేయడం వరకు బాగానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి ఆకాశము ఇది థింగ్ ఇబ్బంది ఇది థింగ్ నో ఇట్ ఈస్ దట్ ఆల్ కన్వేజ్ చూస్తే ఇట్ హోల్స్ ఆల్ థింగ్స్ ఇన్ ఇట్స్ అంటే కదండి సర్వము సర్వ పదార్థములను తన ఎందు కలిగి ఉన్న ఒకనొక పదార్థము కానీ తత్వము ఆకాశము అని చెప్పాల్సి ఉంటుంది. తిరిగి అది ఒక ఒక క్రింద అది లేకపోతే ఒక పదార్థం అది లేకపోతే సకల పదార్థములను ప్రకాశింపజేస్తూ తాను ఒకనొక పదార్థము కాని తత్వమా ఏమర్థమైంది మీకు తెలియ పదార్థము కాని ఒకనొక తత్వం అన్ని పదార్థాలు దాంతో ప్రకాశిస్తాయి కానీ అది మాత్రం ఒక పదార్థం అలాగే రియాలిటీ ఇట్స్ లైక్ దాట్ ఇట్ ఈస్ ఇంటర్నల్ రియాలిటీ ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ రియాలిటీ ఇట్ ఈస్ ఎన్ ఇంటర్ రియాలిటీ ఇస్ నాట్ ఎ పర్సన్ నేను ఒక ఇంటర్నల్ రియాలిటీ అవ్యక్తం శ్రీకృష్ణుడు అంటారు అవ్యక్తం వ్యక్తి మాపం అవజానంతి మా అవిభావ అంటారు పరం భావం అజానంత అవకాశ అవన రెండుసార్లు ఉన్నాను అవ్యక్తం వ్యక్తి మాపం నేను అవ్యక్త తత్వాన్ని ఇంటర్నల్ రియాలిటీ నన్ను వ్యక్తిగా నేను ఒక వ్యక్తులని మీరు అవమానం చేస్తూ తప్పుగా తెలుసుకుంటున్నారు అవజానంతి అవాలంటే వీక్షే చాలా తక్కువ స్థాయిలో ఆ విధంగా తెలుసుకుంటున్నారు. పరం భావం వ్యక్తిత్వముల అన్నిటికీ అతీతమైనటువంటి ఒక ఇంటర్నల్ దీని దాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు అని అంటారు. మూఢాహం అంటారు, అచేత సహా అంటారు, ఎన్నెన్నో అంటారు. అదే ఆయన ప్రశ్న
ఇప్పుడు అటువంటి శ్రీకృష్ణ తత్వం ఏది కదో దాంతో ఐక్యం అనుకోవాలి. అలా ఐక్యం అవ్వాలంటే మీరు వ్యక్తి అయితే దాంట్లో ఎలా ఐక్యం అవుతుంది? ఒక ఆయన చెప్పారు, ఒక ఆయన సర్వాత్మ ఐక్యం అవ్వటం అనే మాటని కాదంటే ఈ వాక్యాలు కూడా ఇది కాకుండా ఒక ఆయన వాటికి గట్టిని కల్పించడానికి ఒక ఆచార్యం ప్రయత్నం చేశారు. ఇంకో ఆచార్యం దాంట్లో ఐక్యమైన మానసులు మీకు జనజాతంలో చెప్పారే పక్కన బుద్ధికరంగా పంపిణీ ఉంటారు. ఒక వైద్యులు నిలబెట్టి ఎవరైనా ఐక్యం ఉన్నాడంటే వాళ్ళని సమతత్తుని మోదేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాపి వాళ్ళు పుట్టిన తప్పు లేదు అని ఇంకో ఆచార్యం నిజంగా ఐక్యం అన్నది. మరి ఈ మాటలు ఈ మాటల అర్థం నేను చెప్తాను. మద్భావ మాదకాహ కాదు పూత, మద్భావ మాదకాహం ఉంది కదా. సపోజ్ పూత అమద్భావ మాదకాహ సంధి చేస్తే ఏమవుతుంది? అలాగే కాదండి, అక్కడ సంధి అవుతుంది. పూర్వత్రా సిద్ధం సూత్రం అడ్డొస్తుందని కనుక అంటే వైదిక ప్రయోగం తప్పనిగా లేదా? కాబట్టి ఎవరైనా మనకి ఐక్యం ఉంటే బుద్ధి కలుపుకుని కొట్టేసేవని అని ఒక ఆచార్యుడి లక్షణం. ఆయన బాగా గట్టిగా ఉంటాం కాబట్టి దాని తగ్గట్టుగానే జబర్దస్తి పాఠం అని ఆ పాఠం ఆచార్యుడి గురించి మొత్తం పెట్టండి. ఇంకో ఆచార్యుడు ఉన్నాడు, ఆయనకి ఈ మద్భావవాదకాహని జ్ఞాని స్వాత్మైన ఈ లక్ష్యాలు ఈ కంఠానికి ప్రతి ఒక్కలా దిగుతాయి. కానీ వీటిని సర్వాత్మన నిరాకరించడం ఇష్టం. కొంతసేపు అద్వైతం, కొంతసేపు ద్వైతం, ద్వైతం అద్వైతం, అద్వైతం ద్వైతాద్వైతవాదము. ఆయన ఏమన్నాడంటే ఈ నిత్యుడైన జీవుడు, మరి నిత్యుడైన నా మద్భావం అవగాహన అంటున్నాడు కదా, ఈ మోక్షం పొందే జీవుడు ఏమవుతాడు? దేవుడు కలిసిపోతాడు అతి చెప్పి దేవుల్లో కలిసిపోతాడని ఉద్దేశించే అనే కష్టం వస్తాయి. ప్రతి వాళ్ళు నేను కూడా దేవుళ్ళు కలిసిపోతానని అనుకుంటాను. వీళ్ళందరికీ అర్హత లేదు, యోగ్యత లేదు, వీళ్ళందరూ కూడా దేవుళ్ళు కలిసిపోతామని అనుకుంటాను. కాబట్టి అలా కాదు. మరి మరి ఎలా మీ వాక్యం ఆయన కొత్తలో ఉంటారు అని చెప్పారు. అంటే ఆయన కొత్తలో ఉంటారు, వీళ్ళందరూ బయట ఉంటారు, దేవుడి కంటే భిన్నంగా ఉంటారు. ఈ మద్భావ మాట ఈ జీవుడు మాత్రం స్పెషల్ జీవుడు, వీళ్ళు వీళ్ళు మాత్రం ఆయన కడుపులో ఉంటారు. ఆయన కడుపులో ఉన్నారని కొంత చెప్పారు. ఆయన ఇలాగే అంటే వీళ్ళ ఆ వ్యక్తిత్వం అనే ఆ లక్షణం ఎంత గట్టిగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇదిపై వెలుగుపై వాహనం ద్వారా ప్రత్యేకించి విడిపడుతుంటారు. సో ఇంటర్సనల్ రియాలిటీ అన్నది వాళ్ళ కళలో కూడా ఒకటి చేయలేదు అన్నమాట. కాబట్టి దేవుడు పెద్ద పెద్ద వస్తే అలా తీసుకుని ఉంటాడు. ఈ ముక్త జీవులు అందరూ ముక్తులైన తర్వాత కూడా జీవుడే ఉంటారు. ముక్త జీవులు ఈ ముక్త జీవులు అందరూ కూడా అలా కొత్తలో ఉంటారు. ముక్త జీవులు కొత్తలో ఉంటే అది దేవునికి ఇబ్బంది, దేవతకి ఇబ్బంది. ఎవరికి ఇబ్బంది దేవునికి ఇబ్బంది అది అలాంటి నిత్య నాకైతే వద్దు. ఎందుకంటే అలాంటి నిత్యులతో ఉంటుంది. ఈ దేహంతో ఏదో దేహంతో ఏదో ఉంటే ఏదో సంభవం వస్తాం అనుభవిస్తూ ఉంటుంది. దేవుడు కొత్తలో అలాంటి నిత్య అయితే వదిలిస్తామన్నది ఏది చాలా అర్థం చేస్తాను. మద్భావ మాట ఈ సమస్యలు ఎక్కడ వస్తాయంటే దేవుడు ఒక దర్శనని నేను మరో దర్శనని ఇక్కడి నుంచి పోతాయి. ఈ సమస్యలు దేవుడు ఒక దర్శనం కాదు, దేవుడు ఆకాశం. ఈ లైక్ స్పేస్ యువర్ లైక్ స్పేస్ టు ఆ సత్యం కలుస్తుంటే స్పేస్ స్పేస్ లో కలుస్తుంది. స్పేస్ స్పేస్ లో కలుస్తుంది. ఓ పూజ ఉంది, చీఫ్ ఆఫ్ స్టేట్ స్టేట్ లో చేస్తా పూజ. వాళ్ళు దీపానికి పూజ చేస్తారు. దీప పూజ అక్కడ మీరు విగ్రహం పెట్టిన తోట వాళ్ళు పిండి పెట్టి నూనె వేసి వృత్తి వేసి దీపం అందిస్తారు. సో ఆ దీపానికి ఆత్మజ్యోతి ఏమిటే, భగవద్జ్యోతి ఏమిటే, జ్యోతి రూపంగా ఉంటారు. భగవాన్ బాగుంది కదా, అది కూడా విగ్రహం అయితే అది కూడా రూపమే. అది అదోరకం రూపం. కొంత వైదికానికి దగ్గరగా ఉంది అగ్నిహోత్రం స్థానంలో. అగ్ని కదా వైదికంలో అగ్ని అగ్నిదే పురోహితం, ఇది అగ్నే. సో దీపం ఆగ్రహం దీపం మీద ఇవన్నీ ఉంటాయి. దీపం దర్శనాన్ని అన్నప్పుడు మీరు దీపం అందిస్తారు, ఇంకో ఒత్తిడి వస్తుంది. ఇది జీవద్యోతి అని చేస్తుంది, అది భగవద్జ్యోతి అంటే. మీరు ఏం చేస్తారంటే దీపం ఇలా ఆరాధన ఇచ్చేసి ఈ ఒత్తిడి తీసుకొని ఆ ఒత్తిడిలో కలిపేస్తారు. కలిపేసి సింగిల్ జ్యోతి చేస్తారు. అలా చేసినప్పుడు సంఖ్యా కలపలేదనుకోండి, కొంచెం అజాగ్రత్తగా కలిపేదనుకోండి, రెండు వేరువేరుగా ఉంటున్నాం అనుకోండి, ఆ సంఖ్య కావాలి కలుపుని పక్కనే ఉంటుంది. అలా హెల్ప్ ఇప్పుడు కలిపేస్తారు సింగిల్ జ్యోతి అయిపో. అవును, ఆ ప్రిన్సిపల్ ఎంత అందంగా ఉండదు.
నేను ఆ పూజను చాలా భద్రంగా అటెండ్ చేస్తున్నాను, నన్ను ఎవరు అడిగారు సభ్యులు అడిగి ఇది ఇంత పూజను ఎంత ప్రేమగా అటెండ్ చేస్తున్నారు, ఇది బాగుందా నాకు నచ్చింది. పైగా వాళ్ళు చెప్పి మంత్రాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి, పాపాహం అని ఇలా ఈ దేవ కాకుండా ఆ మంత్రాలు చేసిన చట్టం ఎక్కడ మంత్రాలు చెప్తున్నారు బాగుందని నేను అన్నాను. అది బాగుంది మహావమాట, ఇక్కడ అగ్ని ఒక కంసం కాదు, ఆ అగ్ని మరో కంసం కాదు, ఈ అగ్ని ఆ అగ్నిలో కలిసిపోవడానికి ఏమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే అంతా ఒకటే అగ్ని, ఇంకా వస్తువుల తేడా, ఈ వస్తువు ఏదే ఉందో ఆ వస్తువు ఇంధనంలో తేడా ఉందే కానీ అగ్నిలో తేడా లేదు, అంత అగ్ని అంతా ఒక్కటే. అంచేతనే నీకు కలిసిపోతాయి వస్తువులు కావాలి, వస్తువులు అన్నది విడిగా ఎంత దగ్గరగా వచ్చినా విడిగానే ఉంటాయి, నీకు వాటిని బాగా వచ్చేసినా కూడా విడిగానే ఉంటాయి, కానీ అగ్ని మాత్రం విడిగా ఉన్నా కలిసే ఉంటుంది. మధ్యలో కూడా అగ్నే ఉంటుంది, తేజస్సు సర్వత్రా ఉంటుంది, విడిగా ఉన్నట్టు కనబడ్డా అగ్ని కలిసి మనకి దేవుడికి కలిసి కనపడదు. మనం విడిగా ఉన్నట్టు భాషిస్తోంది, నేను ఫలానా ఫలానా అని అనుకో రాముడి మోషన్స్ అనే వంశం ఎంటర్టైన్ చేయడం మానేసి అన్ని రాను మోషన్స్ వంశం మీరు రిజెక్ట్ చేయగలిగిన నాడు అంటే ఆ ధైర్యం ఆ వివేకం ఆ ఆనెస్టీ ఆ ఇంటెగ్రిటీ మీకు ఉన్నాడు, అటువంటి మానసిక పవిత్రత మీకు ఉన్నాడు, మద్భావనాడు మీరు ఈశ్వరంలో అయిపోయింది. వ్యక్తి అంటే ఎవరో తెలిసిన సెల్ఫ్ కాన్షియస్ ఇది దర్శనం, సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ ఇది దర్శనం, జ్ఞానం అంటే అన్సెల్ఫ్ కాన్షియస్ అవేర్నెస్ ఇది జ్ఞానం. మీరు నిద్రపోతారు, నిద్రలో అది సెల్ఫ్ కాన్షియస్ నో ఏదైనా సెల్ఫ్ కాన్షియస్ ఇది స్టేట్ యూఆర్ దే, ఈవెన్ వేకింగ్ స్టేట్ లో కూడా యూఆర్ నాట్ కంటిన్యూస్లీ సెల్ఫ్ కాన్షియస్. ఎప్పుడు కూడా మానము అవమానము వీటికి అతీతంగా ఉందని చూస్తుంది చెప్తారు. ఎందువల్ల మానంలో లేదా అవమానంలో ఈ విధం ఎక్యూట్లీ సెల్ఫ్ కాన్షియస్, ఆ సెల్ఫ్ అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది మానంలో కానీ అవమానంలో. మానం అంటే ఏంటి, ఇదిగో నేను ఇంతటి మనగాళ్ళు నేను ఇక్కడ ఉండగా నేను మర్యాద చేయలేదు అది అవమానం. మానం అంటే నేను మనగాళ్ళని నాకు వీళ్ళు మర్యాద చేశారు ఇది మానం. సో ఈ మానవమానాల్లో ది మోషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఎంటిటీ ఒక పర్సన్ చాలా దృఢంగా ఉంటుంది, అసలే ఉందది అజ్ఞానాన్ని బట్టి ఉంది, ఆ ఉన్నదాన్ని మరింత గట్టి చేసేయటం అలా అయిపోతుంది. అంతేకానే దాన్ని లూజ్ చేయడం అంటే ఎలాగా, అమానిత్వం అబంధిత్వం మనాన్ని తగ్గించి, మనాన్ని తగ్గిస్తే వ్యక్తి ఉంటాడు కానీ కొంచెం కావచ్చు వస్తాయి, దంభాన్ని తగ్గించి దంభము అంటే దాంభీతము అని వస్తుంది. అంటే దాంభీతం అంటే ఏంటి, నేను దేవారాధకుడను అని ఇతరులు తెలుసుకునేట్లా చేయడం లేదు దాంభీతం. అంటే అక్కడ రహస్యం ఏంటంటే నేను దేవారాధకుడనై నేను దేవారాధకుడనని ఇతరులు తెలిసి ఇట్లా చేస్తే దాన్ని మానిత్వం అంటారు. నేను లోపల నాకు తెలుసు దేవుడు లేదు దైవం లేదు, నేను ఉదరారాధకుడు, ఉదరాన్ని ఆరాధించేవాడిని, దేవారాధకుడిని కాదు ఉదరారాధకుడు. ఏదైతే కాదు దేవునికి భోగం ఏం చేశారని అడిగారు ఒక భోగం అంటారు, భోగం ఏం చేశారంటే ఏదైతే సమీక్ష చేశారు, మీ హరిస్తుంది అందుకోను రోజు హరిస్తేనయా ఇవాళ పరిహార భోగం చేస్తానో నీకు బుద్ధిందా లేదా అని చెప్తున్నాడు. అంటే ఆయన నాడు పరిహారం చేయలేదు నేను చెప్తున్నాను, ఒక పేరు వెళ్ళి వెళ్ళి పరిహారం చేయదు, నిన్న తిన్నాను హరిస్తు హరిస్తు తిన్నాను నీకు ప్రాణం ఇంటి చేస్తాం ఏది పరిహారం చేయను చెప్పేసి ఆయన కాబట్టి పోయి ఈ పరిహారం చేశాను ఈ నేను ఆయన చేస్తాను. అంటే కాబట్టి ఉదరారాధకుడు అయ్యింది పైకి నేను దేవారాధకుడు అని అందరూ అనుకునే ఇట్లా చేసి ప్రయత్నం దీన్ని దాంభీతం అంటారు. దేవారాధకుడు అయ్యి ఉండి దేవుని ఆరాధిస్తూ ఈసారా నేను దేవుని ఆరాధిస్తున్నాను అంటే మానిత్వం అంటారు, ఇది తప్పే అది ఇది ఉండరాదు అది ఉండరాదు అని ఆ విధంగా అమానిత్వం అదనిహిత్వం దీన్ని బాగా అభ్యాసం చేస్తే ప్రేత పవిత్రం లేదు దేవుత పవిత్రత ఆ ప్రేమ ఫార్మేషన్ ఆగిపోతుంది. చర్ల ఎంత హార్డ్గా ఉంటుందో తెలిసిందండి, ఆ క్యాల్షియం డిపాజిట్స్ అనేవి వచ్చి వచ్చేసి అది హార్డ్ చర్ల పెట్టుకోవడం. ఎందుకంటే ప్రతి ఇంప్యూరిటీ పెట్టే ఇంప్యూరిటీ మనకెందుకండి అలంకారం, ఏదో అలంకారం
సో అది అది అలంకారంగా పెట్టుకోవడానికి దృష్టిలో ఒప్పుకో అని నాకు అనిపిస్తుంది. మేబీ ఆయన బాగుంది అది ఏమన్నా కేరళ శిక్షణ పెట్టుకోలేమో అని నేను అనుకుంటున్నాను. అవునండి అనవసరంగా మీ మధ్యలో మనస్సులకు కాంప్లెక్స్ పెట్టడం ఎలా పొరపాటు చేయకూడదు నేను చేశానేమో కూడా ఆల్రెడీ ఎనీవే కూతాహం మధ్యాహ మాట ఇందులో వాడ బాగులేదు మీకు అది మనస్సుకి నచ్చలేదుకుంటే ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటారు అది ఇష్టపడతారు చాలా ఇష్టం చిన్నపిల్లలకి మనం వీటి నియమాలు మనం పాటించారు పిల్లలకి అర్థంలా కాబట్టి ఈ పనిపిల్లలు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటారు వాళ్ళని పిలిచి ఈ తరల లెక్కల శిక్షణ చెప్పుకోగలిగి అంటే ఆ శిక్షణ ఎంత ఎదురు చెప్పేసి వాళ్ళకి మన నియమం ఈ నియమాలన్నీ వాళ్ళకి అర్థం అది వాళ్ళు నేర్చుకునే టైంకి వాళ్ళు నేర్చుకుంటారు అలా సద్వినియోగం చేయొచ్చు ఏం పర్వాలేదు కూతాహ మద్భావ మాటక లేకపోతే సమస్య లేదు కూతాహ మద్భావ మాటక ఆ విధంగా ప్రీతులు అయిపోయి పవిత్రులు అయిపోయి మద్భావాన్ని పొందుతారు పవిత్రులు అవ్వాలంటే ఇప్పుడు డస్ట్ డస్ట్ అనే ఇంజరీ ఉందనుకోండి ఇప్పుడు వ్యాక్సిన్ క్లియర్ పెట్టి పవిత్రం చేయాలి డస్ట్ పడిపోతే వ్యాక్సిన్ క్లియర్ అంతా పవిత్రం చేయాలి అంతఃకరణాన్ని పవిత్రం చేయడం అంటే ఎలా వ్యాక్సిన్ చేయడా లేకపోతే సంతోషం ఎలా అంతఃకరణాన్ని పవిత్రం చేయడం అంతఃకరణము అంటే అది జ్ఞాన ఆశ్రయం జ్ఞానం ఎప్పుడు ఎలాంటి జ్ఞానం కలిగినా అది అంతఃకరణము ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్ అండి అది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్ని పవిత్రం చేయడం అంటే అర్థం ఏంటి దేంతో చేస్తాను నాలెడ్జ్లో పవిత్రం జ్ఞాన తపస్స ఈ తపస్సు అనే పదం చెప్తారు తపస్సు అంటే సాధన అని అర్థం అంటే దాంట్లో కొన్ని తపస్సులో ఉన్న రహస్యం ఏంటంటే తపతి అంటే క్లేశము ఇబ్బంది కష్టం కష్టాన్ని ప్రేమతో స్వీకరించడం ఎందుకు కష్టాన్ని ప్రేమతో స్వీకరించడం లేనిది అంటే ఉపదృష్టి ఒక హయ్యర్ గోల్ రీచ్ అవుతుంది కోసం కష్టాన్ని ప్రేమతో స్వీకరిస్తే దాన్ని తపస్సు ఉండాలి తపస్సు యొక్క ఊర్ధ్వ దృష్టి ఉన్నారు హయ్యర్ గోల్ కోసం రావణాసురులాగా చేస్తే దాన్ని దాన్ని కూడా తపస్సు అంటారు కానీ అది తామస తపస్సు అలాంటి తపస్సు చేయకూడదు ఎందుకని అక్కడ గోలు ఊర్ధ్వ గోల్ కాదు లేదు ఏమిటి అధికారం కావాలి ధనం కావాలి అలాంటి గోల్స్ తోటి తపస్సు చేస్తే అది తామస తపస్సు అవుతుంది తపస్సు ఎప్పుడు సాత్వికం తపస్ గీతలో పద్దెనిమిది అధ్యాయంలో వస్తుంది కాబట్టి ఉన్నతమైన ఒక ఆశయం కోసం మీరు కష్టపడితే ట్రైన్ చేస్తే దాన్ని తపస్సు ఇక్కడ తపస్సు ఏమిటి కర్మ సందర్భంలో తపస్సు ఏమిటి అంటే ఒక గొప్ప యజ్ఞాన్ని మీరు లోక కళ్యాణం కోసం చేశారు అప్పుడు తపస్సు కానీ మీ కళ్యాణం కోసం చేసినా కూడా తపస్సు వచ్చింది ఎప్పటికీ సాత్విక తపస్సు అన్నాను మీరు లేదు రాజస తపస్సు అన్నా సో అంతమంది అలా ఉంటాం మరి ఏం చేస్తాం ఒక అమ్మగారు కొత్తగా కులాయి పెట్టి తీసుకున్నారు మున్సిపల్ కులాయి కులాయి పెట్టిందంటే పక్కన ఎవరో మీతో కొత్తగా కులాయి వచ్చినట్టుంది కదా ఓ బిజీలు మంచినీళ్ళు పట్టుకుంటారా అని అడిగారు ఎందుకంటే పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకి ఈ బిజీలు పట్టుకుని రెండు లేడీస్ పెద్దవాళ్ళు అన్ని వేసుకునే వాళ్ళు 2 మంది ఇంటే ఉంటారు ఇక్కడ గమనించారు ఆ బస్తీల్లో అంటే మామూలు బస్తీల్లో అంటే కొంచెం సింపుల్ బస్తీల్లో మాత్రం నేను చెప్తున్నాను ఇంకోటి తిరుగుతూ ఉంటారు అక్కడ వాళ్ళకి గుర్తు పెట్టుకుంటారు ఈ హోమ్ లో కూడా ఉంది ఆ హోమ్ లో కూడా ఉంది అని గుర్తు పెట్టుకుంటారు అక్కడికి వెళ్తారు వాళ్ళు వేగంగా పట్టించుకుంటుంటే కొంచెం సేపు ఆగి నేను కూడా 2 బిందులు పట్టు ఒక బిందే మోసుకెళ్తారు ఒకటో ఉండదు 2 బిందులు పట్టుకుంటారా అని అడిగారు అలా అడిగింది ఒక ఆమె అంటే ఈ అమ్మగారు చెప్పారు కులాయి పట్టించుకున్నావా ఇక్కడ కులాయి పట్టించుకున్నారు కదా అని అడిగిన కులాయి పట్టించుకున్న మాట వాస్తవమే అప్పుడే నువ్వు చూసా అప్పుడే కానీ మంది కోసం పెట్టించుకోలేదు అని మంది అంటే జనం మంది కోసం కాదు వెళ్ళి దాన్ని అయ్యో అంత మాట ఎందుకండి బిల్లు నిలిపిస్తే ఏమైనా అది చెప్తుందా అంటే బిల్లు మీరు కట్టారా నేనే కట్టాను మా ఈ బిల్లు నేను నీ నా బిల్లుకి రా బిల్లు కట్టి ఆ బిల్లు నేను మీకు ఇస్తాను నీకేం పర్వాలేదు అనివే సో తపస్సు అలాంటి తపస్సు ఉండకూడదు స్వార్థం కోసం తపస్సు ఉండకూడదు లోక కళ్యాణం కోసం అది సాత్విక తపస్సు ఇక్కడ ఇక్కడ తపస్సు అంటే అది బాగుంది
తపస్సు గురించి వివరంగా చెప్పింది ఎందుకంటే ఇక్కడ చెప్తున్నది ఆనందం తపస్సు కాదు అని చెప్పారు. నేతి నేతి అంటే నిషేధం కోసమే అన్నాను అండి. మరి ఏదైనా మీ తపస్సు ఏంటండి? జ్ఞాన తపస్స. జ్ఞానమే తపస్సు అంటే ఏ తపస్సు? జ్ఞానమే తపస్సు. నేను ఇచ్చిన చుట్టూ చూడడం అయితే అతని తల కిందగా నిలబడ్డా ఇలాగే ఉండవు, అది భోజనం మానేదే ఉండవు. అంటే డిసిప్లిన్ ఏముండదు, మరీ అధ్వానంగా ఉంటాడని కాదు. తపస్సు జ్ఞానమే, జ్ఞానమే తపస్సు అండి. ఇది వేరే తపస్సు ఏముంటుంది? మీరు ఏం చేస్తారండి? పుస్తకం చూసుకుంటాం. ఇంకేం చేస్తారండి? పుస్తకం పాఠం చేస్తాను అడిగినా కావాలంటే. ఇంకా ఏం చేస్తారు? ఇంకేం చేయం? ఇది మీరు తపస్సు ఏం చేయదా? ఏం జీవితం వారి ఇదే తపస్సు. ఇది వేరే తపస్సు ఏముంటుంది? పుస్తకం తీసుకోవాలనే తపస్సు, పుస్తకం చదువుకోవడమే చదువుకోవడం, మనం చదువుకోవడం విధవాళ్ళతో పంచుకోవడం, ఇదే తపస్సు. ఇది వేరే తపస్సు ఏముంది? మీరు ఎన్ని బిల్డింగ్లు కట్టారు? బిల్డింగ్ లేదు అసలు. నేను కట్టిన బిల్డింగ్లు మీరు చూడాలంటే వాళ్ళ అన్నీ కావాలే బిల్డింగ్. నిజంగా బిల్డింగ్ కట్టాలంటే మీరు ఎన్ని గంటలు దాని మీద మీ శక్తిని పెట్టాల్సి ఉంటుంది? మానసిక శక్తి, భావోద్వేగమైన శక్తి, కాయిక శక్తి, మూడు రకాల శక్తిని మీరు దాంట్లో పెట్టాలి. ఎన్ని గంటలు? హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ పెట్టాల్సి ఉంటుంది. అదే హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్. ఈ బుక్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ అలా పెడితే అది తయారవుతుంది. అది బిల్డింగ్ కట్టడం తపస్సు అయితే ఏమి తపస్సు? జ్ఞాన తపస్సు. జ్ఞానమేవ తపస్సు. సో బిల్డింగ్ బిల్డింగ్ కట్టడం అనే తపస్సు చేస్తే పుణ్యం వస్తుంది. సో ఈ తపస్సు చేస్తే వస్తుందండి పుణ్యం వస్తుంది. పుణ్యం కాదు, ఉన్న పుణ్యం కాదు. మరి ఇదే చేస్తే వస్తుంది అంతఃకరణ శుద్ధి వస్తుంది. జ్ఞాన తపస్స పూత. అంతఃకరణ శుద్ధి ఏం చేసుకుంటావయ్యా? అయినా బిల్డింగ్ లో ఏదైనా కట్టుకుంటే కానీ అంతఃకరణ శుద్ధి ఏం చేసుకుంటావంటే అంతఃకరణ శుద్ధి ఏమీ దిగాం. దేహంలో ఆరోగ్యంగా ఉంటే ఏం చేసుకుంటారు? ఎవరైనా అన్నానుకోండి, దేహారోగ్యం ఏం చేసుకుంటావా? చక్కగా బిల్డింగ్ కట్టుకుంటే దాంట్లో మకాన్ చేసి దేహారోగ్యం ఏం చేసుకుంటావు అని అన్నాడనుకోండి. ఆ మాట ఎందుకుంటున్నానంటే అందరూ ఈ బిల్డింగ్ కట్టి కట్టి దేహారోగ్యం గడపట్టుకుంటారు. సంవత్సరంలో మరి బీపీలో అది తెచ్చుకుంటారు. ఇలాగంటే అన్ని లౌకికములైన సంసార విషయాలు అధికంగా చేస్తే రోగం వస్తుంది. ఒక పెద్ద బిల్డింగ్ కట్టేందుకు డయాబెటీస్ వస్తుంది, లేకపోతే ఇరిటేటింగ్ బౌల్ సిండ్రోమ్ అని ఇంకొక ఇంకొక లైఫ్ స్టైల్ డిసీజ్ ఉంది, అది వస్తుంది. అదే ఎసిడిటీ వస్తుంది. అయితే వచ్చిన వాళ్ళందరికీ ఆ వచ్చిన వాళ్ళందరికీ అలాగే వస్తుంది. సైకోసోమాటిక్ డిసీజెస్ అని పేరు. ఏదో దర్శనం బట్టి వచ్చే ఇవన్నీ అయితే బీపీలు ఇవన్నీ ఇవన్నీ మామూలుగా నేచర్ లో నార్మల్ గా అయితే రావడానికి వీలు లేదు, తక్కువ ఉన్న ప్రధానంగా ఉంటాయి. కాబట్టి కాబట్టి ఆరోగ్యం ముఖ్యమా బిల్డింగ్ ముఖ్యం? ధనం సంపాదిస్తుంది, ఆరోగ్యం పోగొట్టుకుని ధనం సంపాదించారు. ఏంటి లాభం? లాభం ఏమో ఉంది దాంతో ఈ సంపాదించిన ధనం అంతా ఇంకా చేస్తుంటారు అనారోగ్యం కారణంగా. కాపలా కాస్తున్నా రోజు కట్టడమే కాపలా కాస్తున్నా అపోలో హాస్పిటల్లో పెద్ద బోర్డు వచ్చింది. అలా ఇంకొక ముందుకు అంటే ఇంకో పెద్ద బోర్డుతో హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ కూడా వీళ్ళు పెద్ద బిల్ బోర్డు పెట్టి అడ్వర్టైజ్మెంట్. ఎప్పుడు కని ఎదుగో డాక్టర్లు అడ్వర్టైజ్మెంట్, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ యాంజియోగ్రఫీ 35,000 అక్కడే. ఎందుకు యాంజియోగ్రఫీ ఎందుకంటే ఏమైనా అర్థంగా అభిప్రాయం ఏంటి? యాంజియోగ్రఫీ కావాల్సిన వారికి డాక్టర్ ఇస్తే వాడు 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 మూడో కంటి వాడికి తెలియకుండా వెళ్ళి ఫిలింకి వస్తాడు. దీనికోసం ఇంక రిపోర్ట్ ఇది ఉంటాయి ఏంటి అంటే ఇది ఒక వ్యాపారం అన్నమాట. ఫస్ట్ కాబట్టి జ్ఞాన తపస్ పూతాహ మద్భావ మాదక. ఈ జీవితంలో విలువైనది ఒక్కటే ఉంది, జ్ఞానం. మిగతాను విలువ ఏది లేదా అంటే జ్ఞానానికి సహకరిస్తే విలువ లేదు అర్థం. నేను రూపాయికి విలువ ఏది? జ్ఞానానికి సహకరిస్తే రూపాయికి విలువ లేకపోతే లేదు. అంటే భోజనం చేయాలా అసలుగా భోజనం చేయడం జ్ఞానానికి సహకరిస్తుందో సహకరిస్తుందో నువ్వు చెప్పి. నేను చెప్తాను భోజనం చేయడం అవసరమో కాదా? జ్ఞానానికి సహకరిస్తుంది. భోజనం చేసిన తర్వాతనే కదా జ్ఞానం వచ్చింది అంటే ఇప్పుడు భోజనం. నిద్రపోవడం అవసరమా కాదా? మీకు నిద్ర జ్ఞానానికి అవసరమా కాదా చెప్పి? అవసరం అండి. నిద్రపోకపోతే ఉన్నది పుట్టిన పుస్తకం అయితే ఏమీ అర్థం కాదు. సో నిద్రపో జ్ఞానము తప్ప మీకు ఏది విలువైనది లేదు అసలు. మీ సృష్టిలో లేదు. మహి జ్ఞానేన సందేశం పవిత్రం సందిస్తే అదే తప్ప. మిగతా వస్తువులన్నీ సెకండరీ, వాటి గోల్స్ లేరు.
ఈ తపస్సుని ఆశ్రయించి కొంతమంది మద్భావాన్ని పొందారు. వారు ఎలా బుద్ధి చేశారో తపస్సు ఏకరాగ భయ క్రోధ, కొన్ని నెగిటివ్ కొన్ని పాజిటివ్, మూడు నెగిటివ్ రెండు పాజిటివ్. ఏమిటా నెగిటివ్? రాగము భయము క్రోధము వద్దు. పాజిటివ్ ఏంటి? మన్మయాహ మాముపాస్థిత, మతంటే భగవాన్ కదా, భగవన్మయాహ భగవంతం ఉపాస్థిత. నక్షత్రానికి భగవాన్, భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ మాం అంటే, ఆ మాం అంటే అర్థం ఏంటండి? భగవంతం. కాబట్టి అది పాజిటివ్, మన్మయాహ మాం ఉపాస్థిత. నెగిటివ్ ఏంటి? ముందు నెగిటివ్ తో ప్రారంభం. వేదాంతం అంటే ముందు నెగిటివ్ తో ప్రారంభం. వివేక తొలగిపోయినా తొలగిపోవాలి, అసలు దరిదాపుల్లో ఉండకూడదు. ఏమిటది? రాగ, రాగ. రాగం దేని మీద? రాగం అంటే అటాచ్మెంట్. దేని మీద ఉంటుంది రాగము? మీకు తెలిసిన దాని మీద ఉంటుందా, తెలియని దాని మీద ఉంటుందా రాగం? తెలిసిన దాని మీద ఉంటుంది కదా. తెలియని దాని మీద రాగం ఉండదు కదా. తెలిసినది ఏదైనా మీది కాదు, నీవు కాదు. మొదటి సూత్రాలు చెప్తాను. తెలిసినది అంటే తెలియడానికి తెలివి కావాల్సిన, తెలివి ఉంటే తెలుస్తుందా, తెలివి లేకుండా తెలుస్తుందా? తెలివి ఉంటే తెలుస్తుంది. కాబట్టి ఎవరు తెలివి? నీ తెలివా లేకపోతే తక్కువ తెలివా? నీ తక్కువ తెలివి నీకు ఎలా తెలుస్తుంది? నీ తెలివే. కాబట్టి నీ తెలివిలో తెలిసిన దాని మీద రాదని అర్థం. అంతే కదండి, చూడండి, నీ తెలివిలో ప్రకాశించేది నువ్వవుతావా లేకపోతే ఆ తెలివి నువ్వవుతావా? తెలివి నువ్వవుతావు. కాబట్టి నీ తెలివిలో ప్రకాశించేది నువ్వు కాదు. ఒక సూత్రం. రెండో సూత్రం, నీ తెలివిలో ప్రకాశించింది నీది అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? పొరపాటు, నీది కాదు. మరి నాకేమిటవుతుంది? నీది ఏది అవ్వదు, నీ తెలివే నువ్వు అవుతావు. ఇదొక కారణం. అయితే ఇప్పుడు నా తెలివిలో ప్రకాశించేదాన్ని నేను వాడుకోస్తా వాడుకోకండి, వాడుకో. నువ్వు వాడు తెలివి వాడుకోదు, దేహం వాడుకుంటుంది, మనస్సు వాడుకుంటుంది, తెలివి వాడుకోదు. తెలివికి తిండి అక్కర్లా, దేహానికి తిండి కాదు. తెలివిలో దేహం ప్రకాశిస్తుంది, ఆకలి ప్రకాశిస్తుంది, మనస్సు ప్రకాశిస్తుంది, ఇవన్నీ కూడా తెలివిలో ప్రకాశిస్తాయి. గుణా గుణేశు వస్తాయి గుణములు, అంటే దేహము ఎన్ని గుణములు, గుణేశు భోగములైంది, ఇంద్రియ విషయములైంది, ఆ పని వేస్తే అన్నం, దాహం వేస్తే నీరు, గుణం గుణంలో గుణానికి గుణానికి సయోధ్య, అవి రెండు కలుస్తూ ఉంటాయి. గుణానికి గుణానికి ప్రయత్నిస్తుంది, కలిసినప్పుడు కలిస్తే ఇంకొక తీసుకుంటాను. నేను గుణములతో తీసుకుంటాను, ఉదాసీనము రాసీనము గుణా తీసు, నేను గుణములతో తీసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, రాగం ఉండాలా? అక్కర్లేదు, అక్కర్లేదు. ఇంట్లో మకాన్ చేయాలా? అసలు ఇంట్లో మకాన్ చేయి. కానీ నువ్వు ఇంట్లో మకాన్ చేస్తున్నానని ఎప్పుడూ అనుకోకూడదు. దేహంలో మకాన్ చేస్తున్నానని అంటే, ఒక మహాత్ముని అడిగారు, మీరు మీరు ఎక్కడ ఉంటారు? నేను స్వంత ఇంట్లో ఉంటాను అంటున్నాను. అంటే ఓహో, అలాగా మీ స్వంతలు ఎక్కడ? మీరు ఎదుగుతున్నానే ఉంది నాకు. కాబట్టి మీరు మా ఇంట్లో ఉన్నారు కదా, మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను స్వంతంతోనే ఉంటాను. నేను ఎప్పుడు ఒక రైల్లో కూర్చున్నప్పుడు కూడా స్పందించాను. దేహే సర్వస్వభావత, దేహే దేహి, దేహంలో ఉండే దేహి సర్వస్వ. ప్రతివాడికి ఇదే సూత్రం. ఈ దేవుడు ఒకళ్ళ పెరుగుతారు, సర్వస్వ సర్వ మానవులకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏది? దేహే దేహి, దేహంలో ఉండే దేహి అవధ్య వినాశమే లేనివాడు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? దేహంలో ఉన్నారు. దేహమే ఇల్లు. ఈ దేహము ఒకప్పుడు స్వంతంతోనూ ఒకప్పుడు అడ్డంతోనూ ఉండొచ్చు కాక, కానీ నేను మాత్రం ఎప్పుడు నిత్యము నా స్వంతంతోనే ఉంటాను. ఇల్లు ఇల్లు తీసిన తప్ప ఇల్లుతోనే ఉంటాను. అలా ఉంటారు మహాత్ములు. అంతేకానే మహాత్ములకి మనం ఇప్పుడు సంతింట్లో ఉన్నాం, మనం పరాయింట్లో ఉన్నాం అనే తేడా ఉండదు. ఎప్పుడు సంతింట్లోనే ఉంటారు. ఇది ఆల్వేస్ ఎట్ హోమ్. ఆల్వేస్ ఎట్ హోమ్ అంటే దానికి శ్లేష, ఆల్వేస్ కంఫర్టబుల్ అని అర్థం. ఆల్వేస్ ఎట్ హోమ్ అంటే ఇది ఆల్వేస్ ఎట్ హోమ్, కంఫర్టబుల్. కాబట్టి సో రాగము ఉందనుకోండి, ఇది నా హోము, ఇది నా హోమ్ కాదు, అది రాగము ద్వేషం. ఈ రాగం అటాచ్మెంట్, అటాచ్మెంట్. ఏంటి అటాచ్మెంట్ ఉండకూడదు?
అసలు అటాచ్మెంటే ఉండిపోతుంది, జారిపోతే జారిపోతుంది. ఈశ్వరుని యొక్క ఈశ్వరుని సంకల్పం చేసి జారిపోతే ఓకే జారిపోతుంది, ఉన్నంతకాలం ఉంటుందో జారిపోయినప్పుడు జారిపోతుంది. ఆ రకమైన రాగాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. చాలా మంది ఏమంటారంటే రాగాన్ని వదిలిపెట్టేస్తే ప్రాక్టికల్ లైఫ్ కష్టం. నాకు ఈ ప్రశ్న ఇంగ్లీష్ లో వస్తుంది, వస్తూ ఉంటుంది, ఎప్పుడూ వస్తుంది, అక్కడ ఉన్న ఆత్మసంలో వస్తూనే ఉంటుంది. నేను దానికి ఆ ప్రశ్న అడిగినప్పుడల్లా నేను ఆ ప్రశ్న అడుగుతాను, ఈ ప్రాక్టికల్ లైఫ్ సత్యానికి అనుకూలంగా ఉండరాదు, సత్య విరుద్ధంగా ఉండాలని అదేనా ఉందనేది అని నేను అడుగుతాను. కాబట్టి ప్రాక్టికల్ లైఫ్ అంటే ఏదో చెప్తుంది, ఇది సత్యము ఒప్పుకుంటున్నావా లేదా ఆలోచుకుంటున్నాను. కాబట్టి లైఫ్ అన్నది ప్రాక్టికల్ లైఫ్, ఈ సోకాల్ ప్రాక్టికల్ లైఫ్ అన్నది సత్య దూరముగా ఉంటుంది అనమాట. అదే కదా అనుకోండి, అంతేనా నీ ప్రశ్న? అదే కదా అన్నది అవునంతే. కొంచెం బుద్ధిమంతుడు అయితే అవునంతే అని వెంటనే ఉంటారు. అంత సూక్ష్మ బుద్ధి లేకపోతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నీ ప్రశ్న ఏమన్నా. మరి ఇది సత్యం అయితే ప్రాక్టికల్ లైఫ్ ఎలా కుదురుతుందని అడిగారంటే అడగడంలో ప్రాక్టికల్ లైఫ్ ఈజ్ దట్ లైఫ్ విచ్ కెనాట్ అకామడేట్ ద ట్రూత్ అని స్పష్టమైపోతుంది కదా. నేనంటాను సత్యాన్ని ఆకలింపు చేసుకోలేని జీవితానికి దానికి ప్రాక్టికల్ లైఫ్ అని ముద్దు పేరు పెట్టి దాన్ని బట్టి మేము వేలాడడం జ్ఞానమా అజ్ఞానమా చెప్పి అర్థమైంది. కూర్చుని బయటకు వెళ్ళి ఏది స్వామి లభిస్తలేదు పాఠంలో అడుగుతాడు. అంటే వాళ్ళు అందరూ చెప్తారు, ఆయన అలాగే చెప్తాడు, నేను చెప్తాను అయితే మానేయండి, ఆయన చెప్పి ధోరణ అలాగే ఉంటుంది, మీకు తెలియదేమో, మీరు కొత్తగా వచ్చేదేమో, ఇంకా ఇద్దరు దొరకదు, ఇంకా ఆలోచించారు, ఈ లైఫ్ గట్ ఇంకో ఆయన చెప్తారు. ఇదంతా నేను ఇంకో కాబట్టి వేదాంతంలో వీటి మాత్ర కన్యా ఇది ప్రాక్టికల్ లైఫ్, ఏది కానీ వన్ ప్రాక్టికల్ లైఫ్ ఇంకటి అనుష్ఠాన వేదాంతము, అదే ప్రాక్టికల్ లైఫ్. రాగం పెట్టుకుంటాను పెట్టుకో పెట్టుకున్నదానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. పేరు ట్యాక్స్ పేరు ట్యాక్స్ ఏంటంటే పెయిన్, ట్యాక్స్ పెయిన్ ఏ కదండి, ట్యాక్స్ పెయిన్ రాకపోతే ఏంటంటే జీవితంలో దుఃఖానుభవం ఏం కలదో అది రాగానికి మనం కట్టేటువంటి ట్యాక్స్. పెయిన్ ఇస్ ది ప్రైస్ దట్ వి పే ఫర్ ది ప్లెజర్. అంటే మీరు అంటారు నేను ప్రెషర్ పట్టుకోకపోతే పెయిన్ కట్టడం ట్యాక్స్ ఉండదా? ఉండదు, ఉండదు. మరి ఎలా ఉంటుంది ప్రెషర్ కి పెయిన్ కి అతీతమైన ఆనంద స్థితిలో ఉంటారు గుణాతీత. కాబట్టి అటాచ్మెంట్ అనేది సుఖరాము ఉండరాదు. మీరు పదేళ్ళు ఒక చోట ఉండి మొన్నటి పొద్దున అక్కడి నుంచి ఇవి వాటలే ఇహతో వాటలే, మీరు పదేళ్ళు ఒక చేతితో పట్టుకునే అది ఒక క్షణంలో ఇహతులు లీవే ఇహతులు లేదు. భయమని విడిచిపెట్టడం లేదండి, అటాచ్మెంట్ రాగాన్ని విడిచిపెట్టడం. ప్రేమకి రాగానికి చాలా తేడా ఉంది. ప్రేమలో దుఃఖం ఉండదు, ప్రేమలో బంధం ఉండదు. ఇప్పుడు మీరు చూసుకోండి, మీరు దుఃఖము బంధము అనుభవానికి వస్తున్నాయంటే అక్కడ ప్రేమ కనెక్ట్ పోయింది, అటాచ్మెంట్ ముందుకు వస్తుంది అని అంటారు. దీనికి మహాత్ములు చెప్పారు, ఈ లవ్ ఎదురుగారు అందరినీ ప్రేమించారు కానీ ఎవరి మీద ఇంట్రెస్ట్ తీసుకోవద్దు, నో ఇంట్రెస్ట్ అని మీరు మై సైడ్ నో పర్టికులర్ ఇంట్రెస్ట్ అని మీరు లవ్ ఫర్ ఆల్ ఇంట్రెస్ట్ ఫర్ నన్ సర్వత్ర అనభిస్నేహ. అభిస్నేహం ఉండదు. అభిస్నేహం అంటే ఏంటి? ఐ లవ్ దిస్ పర్సన్ అంటే అందరినీ ప్రేమిస్తూ ఈ దర్శనం దగ్గరికి వచ్చేందుకు ఐ లవ్ దిస్ పర్సన్ అని అంటున్నావా? అదే అందరినీ ఎందుకు ప్రేమిస్తామని నన్నీ ప్రేమించడం మా వివేకనా? అంటే అర్థం ఏంటి? ఐ లవ్ దిస్ పర్సన్ ఓన్లీ. అది రాగం, రాగం బంధిస్తుంది. భయ క్రోధ రాగ భయ క్రోధ నేను ఈ శ్లోకాన్ని ఏదో ప్రేమతో వ్యాఖ్యానిస్తున్నాను. అది చాలా ఇష్టం మిగతా శ్లోకాలు, ఆ ఇష్టం ఇలా అభిజెప్తున్నాకు. సో ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారనుకోండి,
వంకాయ బోర వచ్చినట్టు అనుకుంటుంది. అది అక్కడ నుంచి అదే మీకు వంకాయ సవాలి సౌకర్యం అంటారు. సో మీకు రాగం పక్కనే భయము పక్కనే క్రోధము ఉంటాయి. ఆ సూచిక ఉంటుంది ఎందుకంటే ఇక్కడే కాదు దాంతో వస్తుంది దాంతో ఉండదు అదే వంశలో వస్తుంది. లేక రాగ భయ క్రోధాహ ఇది చిత్తప్రజ్ఞ లక్షణంలో కూడా వచ్చింది. మళ్ళీ ఇంకా దానగట్లు వస్తుంది. ఎక్కడ ఏ వస్తువుని మీరు ఆసక్తిని కలిగి ఉంటారో, ఏ వస్తువుపై ఆసక్తిని కలిగి ఉంటారో అంటే అది మనకు కావాలి, ఐ లైక్ ఇట్, ఆయన ఇంట్రెస్ట్ ఇది, ఐ లైక్ ఇట్ అనేది ఆసక్తి. దేనిపై మీరు ఆసక్తిని కలిగి ఉంటారు అంటే సమ్ హార్మ్లెస్ లైటింగ్ వద్దని కాదు, హార్మ్లెస్ లైటింగ్ వద్దని. ఇప్పుడు మీరు స్వీట్ ఇష్టపడతారా అంటారు, స్వీట్ ఎందుకు ఇస్తాం అది ఒక స్వీట్ లేకపోతే రోజు గడవలో ఉన్నది ఇష్టపడాలి. అలాగే అటాచ్మెంట్ ఉండరా, అమలు న్యూట్రల్ లైఫ్ని ఇది కావాలి. ఎనివే ఇది నో అల్ దాట్. సో దేనిపై మీరు రాగమును కలిగి ఉంటారు, రాగ ఆ రాగం పక్కనే భయము దాని పక్కనే క్రోధము. ఎలాగా ఇప్పుడు ఉదాహరణకి మీకు కారు ఉంది, కారు ఉండడంలో తప్పేం లేదు, ఆ కారు మీద రాగం ఉండడంలో తప్పు. ఏది తప్పు అంటే చిత్రగుప్తుల లెక్కల్లో తిరిగి పాపాల లెక్కల్లో పడి తప్పు అలాంటిది కాదు. ఏది ఇబ్బంది ఏమిటంటే కారు రోడ్డు మీద పార్క్ చేస్తా, పార్క్ చేసి అక్కడితో మార్కెట్లోకి వెళ్తా, మాల్లోకి వెళ్తా. అప్పుడు మీరు చెప్పండి ఈ కారు ఎవరైనా పనిచేస్తాడనో అపహరిస్తాడనో భయం ఉండలేదు కదా. భయం ఉండబట్టే కదండి కారు తాళాలు వేస్తారు, అన్నీ వేస్తారు, అన్ని కలుపు అన్నీ వేస్తారు, ఇన్సూరెన్స్ చేస్తారు. మాల్లో ఉన్నంతసేపు ఆ కారు గురించి గుర్తు వచ్చినప్పుడల్లా అయ్యో ఎలా ఉందో అని కంగారు పడతారు. ఇవన్నీ భయాన్ని వచ్చినాయి కదా. భయం ఉండదు, ఏదో గొప్ప భయం ఉండడం ప్రాక్టికల్ గా దాళం చేసుకోవడం తప్ప నేను అంటలేదు. బట్ సపోజ్ మీకు కారు మీద రాగము ఎంత అధికంగా ఉంటే మీకు భయము అంత అధికంగా ఉంటుంది. అది కరెక్టే కదా. రాగము ఎంత పలసగా ఉంటే భయం అంత తక్కువగా ఉంటుంది, ఎంత అధిక ప్రభుత్వంగా ఉంటుంది. ఈ కారుని మనకి ఇచ్చింది దేవుడు, మనం అనుభవించినందు కాలం మన దగ్గర ఇచ్చింది దేవుడు. దాన్ని ఎప్పుడైనా మన దగ్గర నుంచి లాగేసుకుంటే లాగేసింది కూడా దేవుడు అనే ఒక కులాసాలో మీరు ఉన్నారనుకోండి, ఇది భయం ఉంటుందా? ఇక్కడ మన రహస్యం ఎలా ఉంది, రాగ భయ. సపోజ్ మీరు మాల్కి వెళ్ళి బయట నుంచి మాల్కి వెళ్ళి బయటకు వచ్చారు, బయటికి రాగానే వారు ఎవరో మీ తల ముందు కారుకి డ్యాన్స్ పెట్టారు. డ్యాన్స్ అంటే ఎంతో ఏంటండి, స్కూటర్లు ఇది బ్రేకులు పడవు, స్కూటర్లకి బ్రేకులు పడవు, మీరు సైకిల్కి స్కూటర్కి బ్రేక్ పడవు. ఎందుకంటే సైకిల్లోకి ఆ బ్రేక్ లైన్ ఉంటుంది సరే, అది అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు అది ఏమీ పని ఇంకా అలా ఉందంటే అది సాగదు కదా. సరే స్కూటర్కి వైర్ ఉంటుంది, వైర్ తో బ్రేక్ అవుతుంది, వైర్ తో బ్రేక్ ఇది ఏంటంటే ఇక్కడ బ్రేక్ వేస్తే ఒక నాలుగు డిగాలు ముందుగా అవుతుంది. ఎలాంటి బ్రేకులు పడతాయి కానీ మీరు వేసిన కూడా బ్రేక్ పడతాయి. అవునండి, నేను ఎందుకు స్కూటర్ గురించి నాకు బాగా అనుభవం అని చెప్పేసి, ఎందుకంటే వైపు కొంత ఎక్స్టెన్షన్ కోర్స్ లీనియర్ ఎక్స్టెన్షన్ ఆ సాగుతుంది. ఇంకా బ్రేక్ బాగా ఏదైతే ఈ స్కూటర్ ఆలోచించాలని నాలుగు వందల ముందు ఆడింది. ఆ ఆడంలో దీన్ని ఎంత బంపర్ ఒకటి ఉంటుంది బ్యాలెన్స్ అయితే అది జన్మ సొంతపడి సొంతపడగానే మీకు విపరీతమైన కోపం వస్తుంది. నేను చూసాను సార్ కాబట్టి ఈ జంక్షన్స్ దగ్గర వారి బ్రేక్ పడక ఫిక్స్ చేస్తారు, చిన్న పెంచుకోవడమో డెంట్ పడటమో వాడు వెంటనే కార్లు చెప్పేసి చాలా పరుషమైన వర్ణాలు వారు చెప్తారు, ఫెయిట్ అయి చెప్తారు, ఎవరో వాళ్ళు తీసుకుంటారు సార్ వారి వారి దగ్గర అమాయకంగా తీవ్రంగా ఉంటే వీరికి వీరికి కూలైపోతారు. వారు కొంచెం చెప్పేలా ఉన్నామనుకోండి కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు ఈ విధంగా వాడు. కాబట్టి ఎదురువాడు మన కోరికకి విఘాతం కలిగినప్పుడు ఎదురువాడు వీక్షణ అయితే ప్రభావం వస్తుంది, వాడు మూలంగా విఘాతం కలిగినప్పుడు ఎదురువాడు స్వామి దర్శనం అయితే భయం వస్తుంది. ఇక రాగ భయ సపోజ్ సపోజ్ మీరు అడగండి,
స్వామికి ఆ పొజిషన్లో మీరుంటే ఏం చేస్తున్నారు? నేనుంటే ఏం చేస్తానో చూసినా కాదు ఎంతదే ఉందండి, చక్రాలను నేను బాగా ఉన్నాను చేతి కొంచెం చక్కపడితే అదే దాని దేహం వస్తున్నా. దేహానికే దిక్కు నొక్కు లేదు, కాదు గురించి చెప్తాను. దేహానికి గుండె లోపల గుండె అంతా గడపల వ్యవహారం నడుస్తూ ఎప్పుడు దానికి ఆపరేషన్ చేయాలో తెలియదు. వీటికే లేవంలో గుండెలు వీటికే ఎక్కడ ఒక వ్యవస్థ లేకుండా నానహింస పడుతుంటే కాదు పెయింట్కి గంటకి ఇదో చెప్పి ఇంటే చెంత జాగ్రత్తగా ఉండగా ఎదుగుదల నా కాలు పెట్టడం పర్వాలేదు, మీకు ఒక కాలు మీద పెట్టుకోవాలి ఎదుగుదలతో కొంచెం జాగ్రత్తగా నడుచుకోమా అని నేను సలహా ఇస్తాను. మనసు మీద పెట్టుకో, జాగ్రత్తగా నడుచుకో, దానికి బ్రేక్లో తీసుకో అంతేగాని నేను కాదు. కాదు కొత్త పదాలు తీసుకుంటానంటే తీసుకుని ఉండలే ఉన్నాను కొత్త అనిపిస్తుందా వాటర్ శోభన అది శోభ. కాబట్టి రాగం అనేది భయానికి శోభానికి దారి తీస్తుంది. వస్తువు కలిగి ఉండడం వల్ల తప్పింది ఈ పొషన్ ఈ యూస్ డోంట్ గెట్ అటాక్ లేక రాగ పర్సన్స్ దగ్గరికి వచ్చేటప్పటి ఈ లవ్ డోంట్ గెట్ అటాక్ అలా ఉంటారండి. మనం ఇంత శాస్త్రం చెప్తున్నాం, చాలా మంది పల్లెటూళ్ళ జనులు ఆల్మోస్ట్ సీనియర్ లక్షణాలు కలిగి ఉంటారు, చాలా అతి సరళంగా జీవితాన్ని జయించారు. మనకైనా ఇంత అనాలిసిస్ చేయాల్సి వస్తారు. ఏక రాగ భయ ప్రోహ ఇంకొక సంతరంగా ఉంటారు. ఇది నెగిటివ్, ఈ మూడు ఉండద్దు. ఓకే ఏముండాలి? రెండు ఉండాలి. ఏమిటది? ఆశ్చర్యము, ఆశ్చర్యము మా ఉపాశ్రిత. ఆశ్రయము అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట. ఏదో అధ్యయనంలో కూడా యోగం లింగం మదాశ్రయ అని అంటారు. మీ ఆశ్రయం ఎక్కడుంది? ఆశ్రయము అంటే మీ సైకలాజికల్ డిపెండెన్స్ అంటే మీరు మానసికంగా దేని మీద ఆధారపడి ఉంటారు. మీ ఆధారం ఎక్కడుంది? ఇప్పుడు బ్యాంకర్ ఉన్నాడు, బ్యాంకర్ బ్యాంకర్ అనేది వారు పూర్వం బ్యాంకర్ యొక్క ఆశ్రయం ఏది చెప్పండి? డబ్బు అంతేనండి. తర్వాత ల్యాండ్ లార్డ్ ఉంటాడు, ల్యాండ్ లార్డ్ జమీందార్, జమీన్ జమీన్ అంటే భూమి భూస్వామి. అతగాడి ఆశ్రయం ఏంటి? ఏమండి టీచర్ ఉంటారు, పాఠాలు చెప్పి ఏదో ధనాన్ని సంపాదించారు. మూడు ప్రొఫెషనల్ టీచర్స్ అక్కడ ఉంటారు. వారి ఆశ్రయం ఏమిటి? టీచింగ్ స్కిల్ అండ్ దట్ నాలెడ్జ్, అది వారి ఆశ్రయం. ఇవన్నీ కూడా లౌకికములైన ఆశ్రయాలు. రాజకీయ నాయకులు ఉంటారు, వారికి ఆశ్రయం ఏమిటి? పవర్. పవర్ వారికి ఆశ్రయం. వాడు సత్యం పలికినప్పుడు పవర్ కోసం పలుకుతాడు, అసత్యం పలికినప్పుడు పవర్ కోసం పలుకుతాడు. వారికి పవర్ ఆశ్రయం. ఈ రకంగా మానవులు అనేకములైన ఆశ్రయములను కలిగి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వీరి జ్ఞాన తపస్సు అయితే ఎలా ఉంటుందంటే కేవలం ఈశ్వరుడే ఆశ్రయం కావగలవాడు. అలా ఉందా? ఒక నేను ఒక మహాత్ముని ఉంది ఇన్స్టిట్యూషన్ రన్ చేసేప్పుడు ఆయన ఏమన్నారంటే మనం రన్ చేసి ఏముందండి కిరణ జీవుల్లో పనిచేస్తుంది. ఎవరైతే ఏదో సమస్య ఉందంటే మనమేదో సమస్య, మన వరకు మనం చేస్తూ ఉన్నాం. ఇన్స్టిట్యూషన్స్ ఈశ్వరాధీనంగా నడుస్తాయి. ఒకవేళ నడవకపోతే ఏంటి? నడవకుండా నడవకపోయి ఈశ్వరుని యొక్క సంకల్పం అలాగే నడవదు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత నడుస్తుంది, అలాగే నడవాలి కానీ ఈశ్వరుడు యొక్క సంకల్పానికి విరుద్ధంగా నువ్వు నడిపిస్తావా? నేనే కాబట్టి ఈశ్వరాశ్రయం టోటల్లీ డిపెండెంట్ అపాన్ ఈశ్వర. దీనికి భగవాన్ హనుమానుడు అభినెత్తారు, రథం వైపు వచ్చారు, మూడు మూటలో సామాన్ ఇచ్చినట్టుగా లోపల వచ్చారు. ఎక్కి సీట్ ఒకటి ఉందట, ఆ సీట్ మీద కూర్చున్నాడు. ఆ మూట వారి మస్తు అంటే అతనితో అదేవిధంగా మూటల్లో ఎందుకు మోసుకుంటాం? రైల్లో ఎక్కేవు కదా, ఆ మూటను కింద తెచ్చంటే వాడు అంటాడు ఈ మూటల్ని రైలుకి దొరికినట్టు నేను అన్నాడు అనుకోండి, అది తప్పే. లేకపోతే
నా మూట పెరిగిపోతుందేమో అన్నాడు అనుకోండి, అది తప్పే. లేకపోతే నా మూట నేనే మోసుకుంటానన్నా అది లేదన్నా తప్పే. తప్పంటే ఇంట్రాక్టికల్, దాంట్లో విజ్ఞం లేదు. విజ్ఞం ఏమిటి? వెంటనే నా మూట తీసేసి రైల్లో పెట్టేసి ఈ జీవితం ఒక రైలు. జీవితం అనే రైలు ఎప్పుడూ ఒక గంట వేసి ఉన్నాడు ఒక రైలు. ఆ దృష్టితో మీరు అంత లేదు. 24 గంటలు లేదు. అది ఎవరో ఆరుద్రం ఎవరో ఏదో పాపటం ఎవరో ఆరుద్రం. సో జీవితం అనేది ఒక రైలు. ఈ రైలు నడిపించే డ్రైవర్ తీసుకోండి. సింగర్ అనేది లేకపోతే కొన్ని మీరు ఏదైతే మనలో తీసుకున్నాడు. ఈ జీవితం అనే రైలు నడిపిస్తున్నాడు. మనం ఆ రైల్లో కూర్చుని ఉన్నాం. నేను ఇంత ప్రయాణం అవగాలను అంటే అదేమీ ఆగిది లేదు. అలా నడుస్తూ ఉంటుంది. అది ఆగి టైంలో ఆగి అంతవరకు నడుస్తూ ఉంటుంది. మనం చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు ఈ రైల్లో కూర్చుని ప్రయాణం చేస్తూ దేని గురించి అంటే బెంగపడ్డం, నేను తప్పను అనుకోవడం దేని గురించి ఒకరిని రిలాక్స్ అయితే ఈశ్వర ఈశ్వరుని అధీనంలో ఉన్నామని నేను అని చెప్పి నేను రిలాక్స్ చేస్తున్నాను. నేను ఒకసారి ప్రయాణం చేశాను, విమాన ప్రయాణం చేశాను. తిరుమలకి సమీపంలో ఆనందంగా ఉన్న ఒక విమానాశ్రయంలో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అక్కడితో కాలిఫోర్నియా అక్కడికి వెళ్ళాను. ఎన్నో నా పక్క సీట్ లో ఒక ఆయన కూర్చున్నారు. మన ఇండియన్ పెద్ద ఆయన. ఆయన మనం స్టేట్ అవుతున్నాం. ముఖం అంతా శాంత పడుతున్నాయి, భయపడుతున్నాయి. మీరు ఇండియా ఉంటే ఇండియా మీద కొంత సంభాషణ వస్తుంది. ఏ మీకు ఒప్పుడు బాగుందా, ఏంటి హవర్లు, ఈ సీట్ ఇది ఇంటర్మీడియట్ కెనెట్ హెల్ప్ యూ అని అంటే, అప్పుడు ఆ పక్కన ఆయన భార్య కూడా పక్కన ఉన్నట్టుగా ఉన్నారు. ఆవిడ అన్నారు ఆయనకి విమానం అంటే భయం ఉండే అందుకోసం అలా ఉన్నారు. ఇంకా బయలుదేరడం రావాలి విమానం. అది బయలుదేరాలి, పైకి వెళ్ళాలి, 3 గంటలు రావాలి, దిగాలి. ఈ కాలం వల్ల మీకు ఓవర్స్పడుతుంది. అది నేను ఆశ్చర్యపోయింది. అప్పుడు ఎవరు నేను విమానాన్ని భయపడుతున్నారా అలా ఉన్నారంటే వేస్తున్నాను. దేనికంటే భయపడ్డారంటే మీ భయం నా భయం లేదన్నా. ఏది మీ భయం లేకపోవడం మీకు తిక్కే తిక్కే ఉందండి. ఈశ్వరుని అధీనంగా ఉంటుందండి మన చేతిలో. పైకెత్తే పైకెత్త అధీనంగా కూడా ఉండదు. ఈ విమానం పైకి 30,000 అడుగులు పైకి వెళ్తుంది. 36,000 అడుగులు పైకి వెళ్ళిన విమానం విమాన శోధనానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్ని పారామీటర్స్ ఉంటాయి? ఒక 100 పారామీటర్స్ ఉంటాయి. వింగ్ స్పీడు, ఫ్రంట్ వింగ్ స్పీడ్, లెఫ్ట్ వింగ్ స్పీడ్, రైట్ ఈ ఇంజన్ దీని స్పీడ్, దాని స్పీడ్, హెడ్ విండ్, తోక తోక యాంగిల్, ఈ రడర్, రేడియేషన్స్, రేడియో సిగ్నల్, 100 పారామీటర్స్ ఉంటాయి. అంటే ఓకే, ఎన్ని పారామీటర్స్ పాడైతే విమానం క్రాక్ ఒక్కటి పడవుతుంది. క్రాక్ అవ్వడం పడుతుంటే ఆ పడుతుంది. క్రాక్ అయితే అవుతుంది. అయితే విమానమే కాదు, రైలు కూడా క్రాక్ అవుతాయి, బస్సులు కూడా క్రాక్ అవుతాయి. మన లోపల హార్ట్ చూడండి, అది కూడా క్రాక్ అవుతుంది. అది కూడా రకమైన యాక్సిడెంట్. మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు ఇది అయిపోతుంది, ఇది క్రాక్ అవుతుంది. అయిపోతుంది, అయిపోతే సమస్య లేదు. ఇది క్రాక్ అవుతుంది. లేవర్ అని ఇంకోతుంది, అది క్రాక్ అవుతుంది. దీనికోసం విమానమే కావాలి. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ లేదు. ఇవన్నింటినీ నడిపేవారు ఒకరు ఉన్నారు, వారు ఈశ్వరుడు. వారు ఉన్నాయంటే వారు వచ్చి మీ కళ ముందు నిలబడ్డారు. ఇంకా పరం భావం ప్రెసెంట్ స్పేస్ స్పేస్ ఉందా లేదా ఉంది. మీరు చూపించండి నాకు స్పేస్ ఎక్కడ ఉన్నాను. ఒక గుప్పుడు స్పేస్ నా దగ్గరలో పోయాను, నేను చూసి అర్థం చేసుకున్నాను. కనపడదు, చేసి కనపడదండి. చేసి ఇంజే గోచనం కాదు, గోడలు ఇంజే గోచనం. చేసి మనస్సు అభిమానం చేస్తుంది, మనస్సు ఇన్ఫర్మ్ చేసుకుంటుంది. స్టేషన్ ఇక్కడికి ఆ గోడకి మధ్యలో స్టేషన్ ఇన్ఫర్మ్ చేస్తుంది. కాంతి కనపడుతుంది, స్టేస్ కనపడుతుంది. స్టేస్ ఉందా లేదా ఉంది, హౌస్ ఇలా మూవింగ్ ఎలా ఉంటాయి ఇంకెక్కడ స్టేస్ ఉంది అనుమానం. అలాగే డెలీ ప్రెసెంట్ ఏది ప్రెసెన్స్? అయాము ప్రెసెన్సే కదా, ప్రెసెన్సే. డిసీజ్ అనేది అది ప్రెసెన్సే. అంటే సబ్జెక్ట్ ఇస్ ప్రెసెంట్, ఆబ్జెక్ట్ ఇస్ ప్రెసెన్స్. అయితే ఆ ప్రెసెన్స్కే ఇస్తుంది అంటే డీలింగ్. ఐ హ్యావ్ మై డీలింగ్ ఇన్ ఇస్తా, ఐ హ్యావ్ మై నేమ్ ఇన్ ఇస్తా.
దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ మదాశ్రయ. నేను ఆయనతో చెప్తాను, మీరు భయపడకండి, నేను మన విమానం ఖచ్చితంగా చికాగోలో ధైర్యంగా దిగుతున్నాను. నేను అలాంటిదే నేను చెప్పను, నాకు తెలియదు ఎడగిస్తాను. నేను నాటే ఎస్ట్రాలజర్ అనే తెలుసు, నేను ప్రొజెక్షన్ చేయనే తెలుసు. దిక్కుపోవచ్చా అంటే దిక్కుపోవచ్చా, ఏమన్నా భయపడం మాత్రం అనవసరం. ఎందుకంటే ఈశ్వరాధీనంగా దేహం నడుస్తూ ఉంటుంది, ఈశ్వరాధీనంగా విమానం నడుస్తూ ఉంటుంది. మన ప్రమేయము నామమాత్రంగానే ఉంటుంది, అంటే ఉండదాం నామమాత్రంగా ఉంటుంది అంటే అర్థం ఏంటండి, ఉండదాం. అదైతే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, నాకు దిక్కు రావట్లేదు. సీట్ ఏమైనా చేశారా, సీట్ ఏమైనా వచ్చిస్తారా అంటే వస్తున్నా తీసుకొస్తున్నా సీట్. అలాగే ఏది ఏ స్వీట్ ఉంటే దానికి ఏదో పేరు చెప్పారండి, ఏదో ఏదో ఉన్న పేరు గుర్తు రావట్లేదు. ఆ తెలుగు పేరు ఇక అది మన బతాలను లేకపోతే అలాంటిది ఏదో పేరు అంటే ఏది లేదని అర్థం అన్నమాట. నథింగ్ ఆఫ్ ద కైండ్ ఈజ్ దేర్ అని అర్థం అది. ఏదో ఇంకా తీసుకొస్తున్నారు తీసుకుంటే లేదని అర్థం దాన్ని. అంతే మన ప్రమేయం నామమాత్రం. ఈ లేచిన విమానం ఎందుకు దిగిందంటే ఆ పైలట్ కూడా ఒక దండం పెట్టింది. మీరు బస్సు దొరికేటప్పుడు వాడు దండం పెట్టాను మీకు తీసుకుని బస్సు దిగిన వెంటనే దండం పెట్టుకున్నాను, మళ్ళీ వచ్చిన వెంటనే దండం పెట్టుకున్నాను. మన ప్రమేయం నేను క్లాస్కి వచ్చే ముందు క్లాస్ అంటే కొన్ని ప్రతి క్లాస్ రాసుకోవచ్చు, క్యాంప్ ఒక రిట్రీట్ కానీ క్యాంప్ కానీ కాకినాడ క్యాంప్ లేకపోతే ఏదో క్యాంప్ మొదలు పెట్టే ముందు ఒకసారి విజయసులు దండం పెట్టుకుంటారు. ఆయన చూసుకోవాలి ఈ క్యాంప్ నడిపించి వాళ్ళు అందరూ వచ్చి తీసుకున్నారు. ఇక్కడ ఏదో నాలుగు సుగతరమైన మాటలు చెప్పి పంపించి పూర్తి ఒకసారి ఎక్కువ చెప్పేది దీన్ని మీద నిర్వహించుకోవాలి. ఆ ప్రార్థనకు అర్థం క్లాస్ అయిపోయినా ఉంటున్నాయి వీళ్ళ ముఖంలో ఏదో నవ్వుంది, మళ్ళీ మొన్నడు సీట్లో వస్తే క్లాస్ బాగా నడిచినట్టు లెక్కలు అది జనాలు కూడా వచ్చారంటే నేను ఆ క్లాస్ బాగానే నడిపించాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక పక్కన చేస్తే కరెక్ట్గా చూస్తే మనం పూర్తి అయిపోయింది. మన ప్రమేయం నామమా ఈ సత్యాన్ని అన్ని సందర్భాల్లో గుర్తించి ఆ సత్యానికి తగ్గట్టుగా బతకం మా ఉపాసిత. ఇక మన్మయా భగవన్మయుడైపోవాలి, భగవన్మయుడుగా ఉండాలి. ఇప్పుడు ఈ మయత్వం ఎలా ఉంటుందంటే ఈ శివభక్తులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒళ్ళంతా పూర్తి చూసేస్తుంటారు. ముఖాన్ని పెట్టుకోవాలా చాలంటే ముఖాన్ని ఇలా ఒక గేటు కింద పెట్టుకో సరిపడుతుంది. ఒక గేట్ ఎందుకని మూడు గేటలు పెట్టేస్తాం, పెట్టేస్తాం కొన్ని మూడు నేను ఇలా అల్చినట్టుగా అడ్డినట్టుగా పని పెట్టేస్తాం. ఇక్కడ ఇక్కడ దాకా పెట్టేస్తాం, అందరూ పెట్టేస్తాం, ఇదంతా పెట్టేస్తాం, ఇక్కడ ఇదంతా ఇదంతా ఎందుకు గుర్తుడు గూడు తీసి ఒళ్ళంతా గుర్తిస్తాం. ఇంకా అలా ఉంటారండి, అలా ఎందుకు చేస్తున్నారండి మహాత్మా అంటే శివభయం కదండి. మంచిది, కానీ హృదయంలో ఆ భావన ఉందా? మీరు భస్మ మహాత్మ్యము పుస్తకంలో చూడండి, భస్మ శబ్దాన్ని అర్థం కూడా మీకు తెలుసు. హృదయంలో శివభయము అనే భావన ఉందా? బయటికి కొంత విభూతి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకుంటే అంటే మొత్తం దగ్గర వాట్ ఎవర్ యూ వాంట్ టు డు, బట్ హృదయంలో ఒకటికు శివమయంగా ఉండాలి. ఏదైతే నామాలు పెట్టుకుంటే ఇక్కడ 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 కొత్త మీద వెనకాల నడ్డి మీద అలాగంతా నామాలు ఎక్కువ కాదండి, గోడలకి అక్కడ ఏదైనా ఒక పట్టు దానికి ఉన్న అన్నవరం వెళ్ళారు. అన్నవరం వెళ్తే అప్పుడు నాకు ఆ ఈవో అదంతా ఒక చూపించి దేవుడు దర్శనం చూశాను. అంటే పెద్ద కట్టెలు దాని వెనకాల నుంచి చూశాను, అటువైపు నుంచి చూశాను, ముందు నుంచి కనపడుతుంది బాగా ఎలక్ట్రిసిటీ లేదు, ఈ విధంగా అంత సత్యం ఉన్నది అని అడిగాను వెనకాల నుంచి చూసి. అంటే ఏం చెప్పుకుంటానండి, ఇది నామము అని చెప్పాను, నామం పెద్ద నామం, దానికి వెనకాల ఈ నామాన్ని నిలబెట్టేందుకు స్టాపోలిసింది, ఏదైతే ఐడల్ స్టాపోలిసి సిగిరిటీ బిమ్మలు ఇవన్నీ పెద్ద పెద్ద నామం. దానికి ఎలక్ట్రికల్ అయినందుకు ఎందుకంటే నామం దేవుడు ముఖానికి ఉంటుంది, కానీ ఈ బిల్డింగ్ మీద అలా పెట్టేస్తున్నారంటే మీరు ఇందాక అర్థం కాక అంటే ఆయన అంటాడు అవునండి ఈ పాయింట్ మనం కోసం చేయగలను. నేను అన్నా నామం ఎక్కడ ఉంటుంది, భక్తుడి ముఖాన్ని ఉంటుంది, దేవుడి ముఖాన్ని
అంతేగాని బిల్డింగ్ మీద ఇనప స్కాఫోల్డింగ్ ఇవ్వచ్చి అక్కడ నాణాలను అలా పెట్టి దానికి ఎలక్ట్రిసిటీ పెట్టి అంటే ఏంటంటే ఇది తిరుపతిలో ఉందని ఇక్కడ పెట్టాలని వీళ్ళు రిజర్వేషన్ పాస్ చేసి నా ప్రాణం తీసి ఎట్టించారండి. ఇప్పుడు దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళని నడుస్తుంది అంటే అదే అంటే దాని ఒరిజినల్ శాంక్షన్ 3 లక్షలు దానికి 5 లక్షలు వాళ్ళు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు దీనికి వాళ్ళు పొరి వేశారు దాని మీద దేవాదాయ శాఖలో ఏదైనా కరప్షన్ తగ్గించాలని వాళ్ళు కొంత గడుగుడు మొదలుపెట్టి దీన్ని పట్టుకున్నారు. యాంటీ కరప్షన్ బ్యూరో ఆడిటర్ ఎవరో దీన్ని పట్టుకుని ఏదో పొరి పెట్టారు. పొరి పెడితే వాళ్ళు వచ్చి ఆ వర్క్ చూశారు, ఆ స్కాఫోల్డింగ్ అది చూసి అది చాలా వీక్గా వీక్గా ఇలా కలిగితే పెట్టగా ఉంది, సిమెంట్ బలంగా లేదు, దీనికి 1 లక్ష రూపాయలు అంటే ఎక్కువ ఉన్నది, 5 లక్షలు బిల్లు వేశారు, ఈ నామం అంతా కూడా ఇదంతా కరప్షన్ నామం ఇది అని దాన్ని కేసు నడుస్తుంది. ఆ ఈవో అంతా మెడిటేషన్ నాకు ఇది నడుస్తుంది, మీరు అసలు నామం దేవుడు ముఖాన్ని ఉండాలి కానీ బిల్డింగ్ మీద అర్థం లేదు మీరు అనుకున్నారు నాకేం నడుచుకుంటుంది. సెంటర్ దగ్గర పర్వాలేదు. సో నామం అనేది అది భగవంతుడి ముఖం మీద ఉంటుంది, ముఖం మీద ఎంత నామం పెట్టుకోవాలో అంత నామం పెట్టుకోవాలి. కానీ హృదయంలో విష్ణు ఉందా, విష్ణుమయం అంటే అది విష్ణుమయం, ఎక్కడ ఉంటే అక్కడ నామాలు పెట్టిస్తే విష్ణుమయం అవుతుందా ఏమేంటి కాబట్టి ఉళ్ళంతా భూమికి రాసేసుకుంటే శివభక్తులు అయిపోయి ఉళ్ళంతా నామాలు పెట్టేసుకుని చుట్టూ నామాలు పెట్టేసుకుంటే విష్ణు భక్తులు అయితే కదా విద్యలు ఇవన్నీ కూడా బాహ్య సపోర్ట్ సిస్టమ్. ఎవరైతే ఎవరైనా నామం పెట్టుకుంటే అది గుర్తు చేసిట్లా వస్తుంది, విధులు పెట్టుకుంటే ఒక ఫీలింగ్ ఒకటి వస్తుంది, ఇట్ హెల్ప్ ఆ భక్తి భావానికి సపోర్ట్ ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బీపీ జల్లి వాళ్ళు డాక్టర్లు ఉన్నారంటే కోటు వేసుకుంటారు, ఆ వైపు కోటు వేసుకుని ఉంటారు, వైపు కోటు వేసుకుంటే నేను ఈ డాక్టర్ ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు ఈ సమయంలో నేను ఈ ధర్మాన్ని నిర్వర్తించాలి అని ఒక దానికి తప్పకుండా ఆ కోటు వేసుకోగానే ఒక ఫీలింగ్ వస్తుంది. అలాగే విద్యుత్ అలాగే నా హృదయంలో ఉండాలి, మన్మయ హృదయం భగవన్మయం అయిపోవాలి. మయము అంటే నిండిపోవాలి, భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు అనేటువంటి ఆ నిష్టలో పడిపోవాలి మన్మయ. అటువంటి విధంగా మొత్తం శ్లోకంతో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, బహవహ జ్ఞాన తపసాహ అటువంటి వాళ్ళు మద్భావమాగత ఎలా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఈశ్వర స్వరూపం అయిపోతారు, ఈశ్వరంలో అభేదాన్ని పొందేస్తారు, దానికే మోక్షం అనే పేరు. ఈ మోక్షం చెప్పుకున్న తర్వాత వచ్చింది కాదు, ఇప్పుడు ఇది మోక్షం దృష్టఫలం, స్వర్గం అదృష్టఫలం, చెప్పుకున్న తర్వాత వచ్చింది స్వర్గం, లేకపోతే వైకుంఠం లేకపోతే కైలాసం. మోక్షం మటుకు బతికుండగా ఇక్కడ ఇప్పుడు లభిస్తుంది. ఇది భాష్యం చేస్తుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి.